पिता आदित्य ज्योतिरेवायं पुरुष इति మనిషి నీ ఒక వెలుగు నడిపిస్తావు, ఒక వెలుగు అదే మనిషిని నడిపిస్తావు. మనిషి తనంతా తానే నడిచేయట్లేదు. ఇప్పుడు బొమ్మలు ఉంటాయి, బొమ్మ కారు ఉందనుకోండి, అది తనంతా తాను నడిచి వస్తుంటాయి. ఇప్పుడు ఆటోమొబైల్ అని ఒక పేరు ఉంది, అంటే తనంతా తాను నడిచేది అని. అది అది తనంతా తాను నడుస్తుంది, దాంట్లో పెట్రోల్ పోయిపోతే నడిచి వస్తుంది. మరి ఆటోమొబైల్ అని పేరు ఎందుకు పెట్టారంటే, పూర్వం గుర్రం లాగింది. ఆ గుర్రం ఈ రథాని కంటే వివిక్తంగా అంటే భిన్నంగా ఉండేది. ఇప్పుడు అది కాబట్టి రథమును రథము కంటే భిన్నంగా ఉన్న గుర్రము లాగుతున్నది అనే పరిస్థితి ఉండేది అమెరికాలో. అప్పుడు ఫోర్త్ మహాశయుడు ఈ పెట్రోల్తో ఒక ఇంజన్ కనిపెట్టి ఆ ఇంజన్ని దాంట్లోనే ఫిక్స్ చేసి అది కనపడకుండా పైన ఒక రూమ్ కూడా పెట్టేసి అది తనంత తానే పరిగెడుతోంది అనే ఫీలింగ్ని కలిగించినాడు. దానికి ఆటోమొబైల్ పేరు పెట్టాడు. కాబట్టి ఆటోమొబైల్ కూడా ఆటోమొబైల్ కంటే విలక్షణంగా ఉంటుంది. పెట్రోల్ నడిపిస్తుంది, పెట్రోల్లో శక్తి ఉన్నది, అది నడిపిస్తుంది. ఆ శక్తి సూర్యుడి నుంచి వచ్చింది కాబట్టి అన్నింటినీ ఆ సూర్య భగవానుడే నడిపిస్తుంది. చేతనే మహర్షులు సూర్యుడిని కొలిచారు. సూర్యుడిని కొలిచే సెన్సిబిలిటీ అంటే అత్యంత సూక్ష్మమైన సంవేదనశీలత మనిషికి ఉన్నప్పుడు సూర్యుల్లో, చంద్రుడిలో, పువ్వులో, చెట్టులో, నదిలో, పర్వతంలో, పిల్లవాడులో దేవుణ్ణి చూచారు. వాళ్ళు ఒక ఈశ్వర విభూతిని దర్శించినారు మహర్షి. అంచేతనే వాళ్ళు అలా ప్రార్థన చేసుకుంటూ పోయారు. చంద్రుడిని ప్రార్థించేవారు, సూర్యుడిని ప్రార్థించేవారు. చెట్టుని వనస్పతి సూక్తమని, ఔషధి సూక్తమని, మొక్కని చెట్టుని వాళ్ళు ప్రార్థన చేసేవారు. అట్లా దేవుణ్ణి దర్శించేవారు. కాబట్టి అలాగే మాండూక్యము అంటే కప్పల వెకవెక ధ్వని నుండి వాళ్ళు మంత్రాలని భావన చేశారు. కప్పలు మన వెకవెకలు ఎలా ఉన్నాయంటే మంత్రాలు చెప్తున్నట్టే ఉన్నాయని అనుకునేవారు. అంచేతనే ఓ మహర్షికి మండూక అని పేరు పెట్టారు. దేవుడు పేరు పెట్టారు. మన వాళ్ళు దేవుడు పేరు పెడతారు చూడండి. మండూక అంటే కప్ప, ఆ పేరు పెట్టుకున్నారు ఓ మహర్షి. ఎందుకంటే కప్పలో దేవుడు ఉండి మంత్రాలను వెళ్ళిస్తున్నాడని భావన చేసి. అలాగే తిత్తిరి అంటే పక్షి, ఆ పక్షిలో దేవుడు ఉండి కోత కూస్తున్నాడు అని భావన చేసి ఓ ఋషికి తిత్తిరి అని పేరు పెట్టుకున్నాడు. అలాగే శునక అని ఒక ఆయన పేరు. ఇంకో శౌనకుడు అంటే ఏదో గొప్ప పేరు అనుకుంటాను. శునకస్యే అపత్యం శౌనక ఇంకో పేరు. ఛాందోగ్యోపనిషత్తు ప్రథమాధ్యాయంలో శ్వ సామ ఉన్నది, అంటే ఒక్క పేరు మీద ఒక సామ, ఒక గానము గలదు. ఎలా అయితే మీకు సంగీతంలో రాగాలు ఉంటాయి, కాంభోజి రాగం, కళ్యాణి రాగం, లేకపోతే హిందోళ రాగం, రాగాలు ఉంటాయి చూసారా. అలాగే సామవేదంలో సామలు ఉంటాయి. ఇక్కడ రాగానికి అక్కడ సామ, ప్రథంతర సామ, బృహత్ సామ, గాయత్ర సామ, ఇలాంటి సామలు. వాటిలో శ్వ సామ అంటే కుక్కలు ఎలా అయితే తెల్లవారు సామలు లేచి ఊళ్ళు ఊలలు పెడతాయో అలా ఉంటుంది సామ. కాబట్టి దానికి శుభక సామ అని పేరు. కాబట్టి ఆ విధంగా ఈశ్వరుని వాళ్ళు ప్రకృతి యొక్క శక్తుల ఎందు దర్శిస్తూ ఉండేది. కాబట్టి ఆదిత్యుడిని ఉద్దేశించి గాయత్రి మంత్ర మోది కూడా వచ్చింది. కాబట్టి ఆదిత్యుడే మనిషిని నడిపించే వెలుగు అని ఆయన యాజ్ఞవల్క్య మహర్షి చెప్పేటువంటి చాలా బాగా చెప్పినాడు. దాని మీద మళ్ళీ ఇంకో ప్రశ్న అక్కడితో అయిపోలేదు. విచారం చేస్తూ ఉంటారుగా జనకుడు మళ్ళీ యాజ్ఞవల్క్యాన్ని సంబోధించి, మరి ఆదిత్యుడు అస్తమించినప్పుడు వెలుగు ఉండలేదని వీడికి ఉంది ఎలా చెప్పగలరు? అంటే ఆదిత్యుడు అస్తమించినా కూడా వీడు పనులు చేసుకుంటున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు, కూర్చుంటున్నాడు, నిలబడుతున్నాడు, అంటే వ్యవహారం అంతా చేస్తూనే ఉన్నాడు. అంటే అర్థం వీడిని నడిపించే వెలుగు ఆదిత్యుడు అస్తమించినప్పుడు కూడా ఉన్నది.
మరైతే ఆదిత్యుడు అస్తమించినప్పుడు వీడిని నడిపించే వెలుగు ఏది? కిం జ్యోతి అయం పురుష. కిం జ్యోతి అంటే బహుదీ సమాసం. కిం జ్యోతి సహా, ఏది జ్యోతిగా గలవాడు అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు, చంద్రమా ఏవాస్య జ్యోతిర్భవతి. మహారాజా చాలా బాగా అడిగావు, చంద్రుడే వీడికి జ్యోతి, సూర్యుడు అస్తమించాక చంద్రుడే జ్యోతి. అలా చెప్పేసి ఊరుకోవడం కాదు, దాన్ని కొంత సబ్స్టాన్షియేట్ చేయాలి, హేతుబద్ధంగా చెప్పాలి. ఊరికే ఏదో పురాణం చెప్పినట్టుగా చెప్పడానికి వీల్లేదు, హేతుబద్ధంగా చెప్పాలి. కాబట్టి చంద్రుడే జ్యోతి, చంద్రుడే జ్యోతిని ఎలా చెప్పగలరంటే ఆయన వివరిస్తున్నాడు. చంద్రమసైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మభూతే పల్యేదీతి. అది హేతువు చెప్పాడు. ఎందుకంటే ఓ మహారాజా, ఈ మానవుడు, ఈ మనిషి, అయం ఈ మనిషి చంద్రుని కారణంగా మాత్రమే కూర్చుంటున్నాడు, నిలబడుతున్నాడు, ఎక్కడికో వెళ్తున్నాడు, వెళ్ళిన చోట నుంచి వెళ్ళిన దారినే మళ్ళీ తిరిగి వస్తున్నాడు, అనేక పనులు చేసుకుంటున్నాడు. కాబట్టి చంద్రుడే వీడికి జ్యోతి అవుతున్నది చెప్తే జనకుడికి అర్థమైపోయింది. అంతటి అత్యంతమైన జనకుడు ఏమంటున్నాడు, ఏమేవైతాజ్ఞవల్క్యాజ్ఞవల్క్య మహర్షి నిజమే మీకు చెప్పింది. ఏతత్ ఏమేవ, ఏతత్ అంటే అర్థం ఏంటి, సూర్యుడు అస్తమించగా చంద్రుడనే వెలుగుతో వీడు బతుకుతున్నాడు అనే మాట సత్యమే. అదే విధముగా ఎలా అయితే ఆదిత్య పర్యాయంలో మీకు ఆ వివరణ మీరు చూసుకున్నారు సరిగ్గా, అదే విధంగా అస్తమితే ఆదిత్యే, ఆదిత్యుడు అస్తమించగా యాజ్ఞవల్క్యోతిరే వాయుం పురుష ఇది. అక్కడ సంధులు విడదీసున్నా నేను సంధి కలిపి చెప్పాను, ఓ యాజ్ఞవల్క్య మహర్షి, ఈ మనిషికి జ్యోతి వెలుగు ఏది అని ప్రశ్న. చంద్రమా ఏవాస్య జ్యోతి, ఈ మనిషికి చంద్రుడే వెలుగు అని సమాధానం. తర్వాత ఇప్పుడే ఆయన ఇంకో ప్రశ్నలు ఏమని అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమస్య అస్తమితే జ్యోతిరే వాయుం పురుష ఇది. ఇప్పుడు చంద్రుడు అష్టం అనుకోండి, పొద్దున రాత్రి 7 ఎప్పుడో ఉదయించి రాత్రి 12 అస్తమించేస్తాడు. 12 తర్వాత వీడికి తెలివి వచ్చింది అనుకోండి, తెలివి వస్తే వీడు అలా బొమ్మలా ఉండిపోతున్నాడా లేకపోతే ఈ చోట తిరుగుతో పౌరులు చేసుకుంటున్నాడా? చేసుకుంటున్నాడు కదా. అంటే అర్థం ఏంటి, ఆదిత్యుడు అస్తమించిన, చంద్రుడు అస్తమించిన, వీడు వ్యవహారం అంతా చేస్తూనే ఉన్నాడు కనుక వీడిని ఏదో ఒక వెలుగు ఇప్పుడు కూడా నడుపుతూనే ఉన్నది అని తెలిసిపోతుంది మనిషి. కాబట్టి ఆ వెలుగు ఏది అని అడిగారు. ఆదిత్యుడిని తిరస్కరించే మాట ఏం కాదు, ఆదిత్యుడు కరెక్టే, చంద్రుడు కూడా కరెక్టే, కానీ ఇద్దరూ లేకున్నా వీడిని నడిపించే వెలుగు ఉన్నది సుమా, అది ఏది అని అడిగారు. అగ్నిరేవాస్య జ్యోతిర్భవతి. ఇప్పుడు ఆయన సమాధానం చెప్తున్నాడు, అగ్నియే వీడిని నడిపించే వెలుగు. అగ్ని అంటే దీపం, దీపం రూపంగా ఉంటుంది అగ్ని, అది వీడిని నడిపిస్తూ ఉన్నది అని దాన్ని వివరిస్తున్నాడు. అగ్నిని ఎలా చెప్పగలము అంటే, అగ్ని నైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మకురుతే పల్యేతి. ఎందుకంటే ఆదిత్యుడు అస్తమించగా చంద్రుడు అస్తమించగా వీడు అగ్ని యొక్క సహాయంతో ఉంటున్నాడు, ఇటువంటి తిరుగుతున్నాడు, ఎక్కడికో వెళ్ళి పని చేసుకుని మళ్ళీ వాపసు వెళ్ళిన దాన్ని మళ్ళీ వాపసు వస్తున్నాడు, కాబట్టి అగ్ని సహాయంతో ఇంత పని చేస్తున్నాడు. కనుక ఆదిత్యుడు చంద్రుడు అస్తమించినప్పుడు కూడా అగ్ని అనే వెలుగు వీడిని వ్యవహారం చేయడానికి సహాయ సపోర్ట్ చేస్తూ ఉన్నది.
అని జనక మహారాజుకి ఆయన వచ్చి చెప్పినాడు. అది ఆయనకి అర్థమైపోయింది, చాలా సింపుల్గా ఉంది. ఆయన ఏమంటున్నాడు చూడండి, యాజ్ఞవల్క్య మహర్షి చాలా కరెక్ట్ అండి, చాలా బాగా చెప్పారు నేను కరెక్టే అని తెలిసేసుకున్నాను. ఇలా మూడు నాలుగు పర్యాయాలు బాగానే ఉంటుంది, ఆ తర్వాత జటిలంగా ఉంటుంది, కొంచెం ఓపిక పడాలి. భాష్యకారులు అస్తమిత ఆదిత్యే చంద్రమి చంద్రమసి అస్తమితే జ్యోతి, అక్కడ అస్తమితే ఆదిత్యే అని ఉంటుంది, అది విడదీస్తే అలా ఉంటుంది. నేను కలిపినప్పుడు ఏమంటాను, అస్తమిత ఆదిత్యే అంటున్నాను, అది తేడా. నేను ఏ మర్చిపోయేలా పడుతున్నాను అనుకున్నాను, నేను అలా మర్చిపోయి పడితే ఇంకా విభక్తి జ్ఞానం లేని వాళ్ళలో చేరాలి. ఒక ఆయన టీవీ మీదకి వచ్చి టీవీలో మాట్లాడుతున్నావు అంటే వేరే మంది చూస్తారని కొంచెం తోడాతో శరం కన్నా పడతా. ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నావు అంటే ఎవరో వింటున్నే, ఇంట్లో వాళ్ళే వింటారు కాబట్టి పర్లేదు. మహామంటే ఇంటికి పనిచేయడానికి వచ్చిన అది ఎవరైనా వినాలి తప్ప అంతకంటే అంత వినలేదు ఏమి, అంత అజాగ్రత్త తప్పు చెప్పినా పర్వాలేదు అని టీవీలో వచ్చి చెప్తున్నామంటే పూర్వం సామెత ఉండేది, మొగసాలకెక్కి మాట్లాడుతున్నాను అలా ఉంటుంది. అంటే పది మందిలో మాట్లాడేప్పుడు శుద్ధంగా కరెక్ట్గా మాట్లాడాలి. ఆయన టీవీకి వచ్చేసి ఆయన ఇంకో కొత్త దేవత యొక్క ఆరాధన మొదలుపెట్టాడు. మిగతా దేవతలు అన్నీ అయిపోయి ఇప్పుడు కాలభైరవ దేవత యొక్క ఆరాధన. ఈ కాలభైరవ దేవత ఎక్కడ ఉంది? కాశీలో ఉందని విన్నాం మనం. కాశీ ఎక్కర్లేదు, కరీంనగర్ దగ్గర ఏదో గ్రామం ఒకటి ఉంది, ఆ గ్రామంలో ఉంది కాలభైరవ దేవత. ఆయన పేరు ఎవరు తెలుసిన? కాలభైరవ స్వామి. ఈ స్వామి పేరు కాలభైరవ స్వామి. ఆ దేవాలయం ఏమవుతుంది? కాలభైరవ దేవత. సో కొత్త ఆరాధన ఒకటి మొదలుపెట్టాడు, నమ సోమాయ అని మొదలుపెట్టాడు. స్వరపాడి నేను సంతోషిద్దాం అనుకుంటున్నా అనుకుంటుంటే ఒక కుల స్వరం పాడేశాడు. కుల స్వరం అంటే మనసు కష్టం కలిగించే స్వరాన్ని కులస్వరం అంటారు. సంగీతం పాడుతున్నప్పుడు రాగాన్ని మీరు విడిచేస్తే ఆ సంగీతం తెలుసుకున్న వాళ్ళకి అధ్వానంగా అనిపిస్తుంది. అలాగే వేదం చదువుకున్న వాళ్ళ ప్రారంభం కూడా అంటే ఏదో ఏదో కులస్వరం పాటిస్తే అనుకున్నాను, ఏదో బాగానే చెప్పాడు అనుకున్నాను, మళ్ళీ ఇంతట్లోకి జరగొచ్చాడే అనుకుంటుంటే ధర్మో రక్షిత 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 సర్పం కూడా ఉండాలండి. ధర్మము రక్షతి కాబట్టి విభక్తి జ్ఞానం లేకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇక్కడ అస్తమిత ఆదిత్యే అలాంటి విభక్తి జ్ఞానం లేని కేసు అనుకున్నారు. కలిపినప్పుడు అస్తమిత ఆదిత్యే ఉంటుంది, విడదీస్తే అస్తమితే ఆదిత్య. కాబట్టి చంద్రుడు అస్తమిస్తే ఆదిత్యుడు కూడా అతని ముందే అస్తమిస్తే ఇప్పుడు జ్యోతి ఎవరు, ఇప్పుడు వెలుగు ఎవరు? అగ్నియే వెలుగు. మంచిది. మళ్ళీ యాజ్ఞవల్క్య మహర్షిని ఇంకోసారి ప్రశ్న వేస్తున్నాడు జనకుడు. ఏమని? అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమస్య అస్తమితే శాంతే జ్యోతిదేవాయు పురుష ఇది. ఏ యజ్ఞవల్క్య మహర్షి, సూర్యుడు అస్తమించి చంద్రుడు అస్తమించి అగ్ని చల్లారిపోయింది అనుకో. అగ్ని చల్లారడం అంటే ఏమిటి? ఏదో కొలుగో ఏదో పెట్టుకుని పన్ను ఆ వెలుగులో పని చేసుకుంటున్నాడు అనుకోండి, ఆ కొలుగు ఆరిపోయింది అనుకోండి, అదే దీపం ఆరిపోయింది అంటే అగ్ని చల్లారిపోయింది. అప్పుడు కూడా పని చేసుకుంటున్న దాఖలాలు మనకు కనబడుతున్నాయి. అప్పుడు కూడా మనిషి ఏదో చిన్న చిన్న పని చేసుకుంటున్నాడా లేకపోతే రోగం బొమ్మ కింద అయిపోయాడా? బొమ్మ కింద అయిపోలేదుగా, అప్పుడు కూడా పని చేసుకుంటున్నాడు. మరి అయితే మూడు కూడా లేకుండా పని చేసుకుంటున్నాడు కదా, వీడికి వెలుగు ఏది? ఇప్పుడు మూడు కన్నులు దేవుడి కంటే ఇప్పుడే సోమసూర్య అగ్ని, ఒక నామం కూడా ఉంది సోమసూర్య అగ్ని లోచనాయ నమః అనే పడవ విష్ణు సహస్రనామంలో ఉంటుంది, శివ సహస్రనామంలో ఉంటుంది, లలిత సహస్రనామంలో కూడా విభక్తిని కరెక్ట్గా పెట్టి ఉంటుంది. సోమసూర్యాగ్ని లోచనాయ నమః అని అనకూడదు,
స్త్రీలింగ దగ్గరికి వచ్చేవాడికి ఏ అన్నా. సో కాబట్టి అగో అదే ఆ నామాలనే ఇక్కడి నుంచి వచ్చినవి. ఆ దేవుడికి చంద్రుడు శుక్రుడు అగ్ని మూడు కర్ణులు. ఇతర మొత్తానికి ఇప్పుడు మనిషికి మూడు కర్ణులు కూడా ముసిపోయినట్లు అయిపోయింది, మరి వీడికి వెలుగు ఏది అని చెప్పాడు. ఇప్పుడు అధ్యాత్మం వరకు వస్తుంది. ఇంతవరకు వెలుగు ఎక్కడ ఉంది? బయట ఉన్నట్టుగా మనకు అనిపించింది. ఇప్పుడు బయట ఉండే వెలుగులు మూడే వెలుగులు. ఈ మూడు వెలుగులు కూడా బంద్ అయ్యాయి. అయినా కూడా మనిషి వ్యవహారం చేస్తూనే ఉంటాడు. వ్యవహారానికి పేరేమిటంటే జ్యోతిష్ కార్యము అని అంటారు. మనకు వచ్చిందన్నమాట. అంటే వెలుగున్నప్పుడు వచ్చి కలిగే ప్రయోజనం ఏమిటి? అది వీడికి సిద్ధిస్తూనే ఉన్నది. వెలుగున్నప్పుడు ఏదో పని చేసుకోగలుగుతాడు, అది ప్రయోజనం. అది వీడికి ఈ మూడు వెలుగులు కూడా వృత్తమైపోయినా సిద్ధిస్తుంది. అంటే ఈ మూడింటి కంటే విలక్షణమైన మరో వెలుగు వీడిని నడిపిస్తుంది. ఆ మరో వెలుగు ఎక్కడుంది అంటే చూడండి, బయట ఉండే వెలుగులు జగత్తులో ఉండే వెలుగులు పూర్తయి, ఇప్పుడు అధ్యాత్మంలో ఉండే వెలుగు దగ్గరికి వస్తున్నాడు. ఏమిటా వెలుగు? వాగే వాస్య జ్యోతిర్భవతి. వీడికి ఇప్పుడు వెలుగు ఏమిటో తెలుసిన? వాగింద్రియమే వెలుగు. అంటే మాట్లాడే శక్తి ఒకటి ఉంది కదా, అదే వెలుగు. చాలా కరెక్ట్. ఇప్పుడు రాత్రి అండి, సూర్యుడు లేడు, చంద్రుడు అస్తమించాడు, దీపంలో దీపం వెలుగులో మన పని మనం చేసుకుంటున్నాము, దీపం ఆగిపోయింది. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు? ఎక్కడున్నావు? ఇక్కడున్నాను అని అవతలం ఎత్తి ఉంటాడు. నేను అడిగేసి వస్తున్నాను, నన్ను నన్ను నా మీద పడగేసి సుమా అని అడిగాడు. సరే నీ మీద పడను, ఈ గోడ వారే ఉన్నాను అని వాడు అంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా వీడు మధ్యలోంచి నడిచి వెళ్తాడు. సో వ్యవహారం చేసేస్తున్నాడు. ఈ లోపల ఊరికి ఊరు బయట ఉండగా అయిపోయింది అనుకోండి. చక్రంలో అలాంటి దృష్టాంతం ఏదో ఇస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. ఊరు బయట ఉండగా కొలుగుతోటే వస్తున్నాడు ఇంటికి. ఎందుకని? రాత్రి చంద్రుడు అస్తమించేశాడు, నక్షత్రాలు లేవు, మేఘాలు పట్టేవి, కాబట్టి వెలుగు లేదు. ఒక నక్షత్రాలు ఉన్నాయి, ఏం వెలుగు లేదు, ఎక్కడ ఉంటుందో నక్షత్రాలు. కొలుగు చేత్తో పట్టుకుని అదే బ్యాటరీ లైట్ చేత్తో పట్టుకుని వస్తున్నాడు. బ్యాటరీ అడిగే అనుకోండి, బ్యాటరీ అయిపోయి దీపం అనిపోయింది. ఇప్పుడు ఊళ్ళోకి ఎలా రావడం, ఊరు ఎటుందో ఎలా తెలుస్తుంది అంటే దూరం నుంచి కుక్క పొరిగింది. ఓహో, ఈ కుక్క పొరుగు ఎక్కడి నుంచి వస్తుంది అని చెవి ఇక్కించి వెళ్ళాడు. అంటే ఇది ఇటు నుంచి వస్తుంది, అంటే మన ఊరు ఇటు అని అటువైపు ఆ కుక్క యొక్క ధ్వనిని పట్టుకుని వచ్చింది. వచ్చేప్పటికీ ఊళ్ళోకి వచ్చేసి, ఊళ్ళోకి వచ్చేస్తే ఏదో ఇంత ఇల్లు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు శబ్దం ద్వారా, శబ్దమే వెలుగులాగా వీడికి పదకు వచ్చింది. చూసారా మరి? చూద్దాం, ఇదంతా నేనేదో ఊహించి చెప్పాను, ఇదంతా దాన్ని వివరిస్తారు. వాక్కే వీడికి వెలుగు అవుతుంది. అది ఈ వాక్కు కూడా ఇంకా అధ్యాత్మం కాలేదు. బయట ఉండే వాక్కు, బయట ఉండే వాక్కు. అధ్యాత్మంలోకి వస్తాము, వస్తుందానికి బయట పెట్టబెట్టండి. అది వివరిస్తున్నారు ఆయన. ఇది వాగింద్రియమే వాక్కే వెలుగు అనే మాటని వివరి. ఇంద్రియం అనద్దు, వాక్కే వెలుగు. వాగే వాస్య జ్యోతిర్భవతి. దాన్ని యాజ్ఞవల్క్య మహర్షి దాన్ని హేతుబద్ధంగా ప్రతిపాదిస్తున్నారు. ఎలాగా వాక్కు జ్యోతి ఎందుకు అయింది అంటే వాచే వాయం జ్యోతి శాస్తే కర్మ కురుతే. సో శబ్దము అనే వెలుగు ద్వారా మాత్రమే వీడు ఉంటున్నాడు, ఇటువంటి తిరుగుతున్నాడు, ఎక్కడికో వెళుతున్నాడు. ఆ శబ్దాన్ని బట్టి అక్కడ పని పూర్తి చేసుకుని మళ్ళీ వచ్చిన దాన్నే వెనక్కి వస్తున్నాడు. ఇంత పని వీడు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి శబ్దము వీడికి వాటి వాక్ అనే మాటకు అర్థం శబ్దము తీసుకోండి. శబ్దము వీడికి వెలుగు అగుచున్నది. భాష్యకారులు వివరిస్తారు, శాంతే అగ్నౌ వాక్ జ్యోతి. అగ్ని కూడా చల్లారిపోయినప్పుడు వీడికి వెలుగు ఏం మిగిలింది? ఇప్పుడు వాక్ జ్యోతి అగుచున్నది. వాక్ అంటే అర్థం ఏంటి? వాగితి శబ్దం పరిగృహ్యతే.
వాక్ అనే పదానికి శబ్దము అనే అర్థాన్ని తీసుకోవాలి. వాక్ అంటే వాగింద్రియము అని అర్థం ఉంటుంది, మనం పలికే మాట అని అర్థం ఉంటుంది, బయట వినబడే శబ్దము అని అర్థం ఉంటుంది. మూడు అర్థాలు వచ్చేది. ఇప్పుడు ఏ అర్థం తీసుకుంటారు అంటే బయట నుంచి వచ్చే శబ్దము అనే అర్థం తీసుకోండి. ఎవరిలో పలికే మాట అది, కుక్క పలికే మాట అంటే మురిగి మురుగు అన్నమాట. ఇతరులు మాట్లాడారనుకోండి అది వాక్ అని అర్థం. దానికి అంటే శబ్దము అని మూడో అర్థాన్ని తీసుకోమంటున్నారు. వాగితే శబ్దం వైద్యులే, ఎందుకంటే మిగతా రెండు అర్థాలు ఎందుకు తీసుకోకూడదంటే వాక్య శేష అంటారు. అంటే రాబోయే మంత్రాలన్నీ దీనికి కనెక్షన్ కుదరాలి కదా, అందుకోసం శబ్దము అనే అర్థం తీసుకోండి. ఎలాగంటే శబ్దము జ్యోతి ఎలా అయింది ఆయన అంటారు చూడండి. ఇప్పుడు మీరు చంద్రుడు అస్తమించాడండి, సూర్యుడు ఎప్పుడు అస్తమించాడు, చంద్రుడు అస్తమించాడు. ఇప్పుడు మీకు దారి కనపడాలంటే ఏం చేస్తారు, కొరుగు ఉంది చంద్రుడు, ఆ కొరుగుకి నిప్పు ముట్టింది, జేబులో అగ్గిపెట్టి ఉంది, అగ్గిపెట్టుతో అగ్గి నిప్పుని తీసి అలాగే ఎలా రాపాడిస్తే నిప్పు వస్తుంది, మంట వస్తుంది, ఆ మంటను కొరుగుకి పెడితే కొరుగు అంటుంది, ఆ కొరుగు వెలుగులో మీరు ముందుకెళ్ళుకుంటారు. అవునండి, సరిగ్గా అలాగే ఆ కొరుగు కూడా ఆగిపోయింది. ఆగిపోతే దూరంగా ఉన్న కుక్క మురిగింది, ఆ కుక్క మురుగు వచ్చి వీడి చెవిలో పడింది. ఎలాగంటే అగ్గిపెట్టే కుల గీసి ఆ కొరుగుకి పెడితే వెలుగొచ్చి వీడు ఎలా ముందుకు వెళ్ళగలిగినాడో సరిగ్గా అలాగే అవుతుంది. ఇప్పుడు ఆ కుక్క మురుగు అని అగ్గి కుల గీసిన దాంతో సమానమైంది, అది వచ్చి వీడి చెవిని పడి వీడికి దారి దొరికింది, ఆ దారి మాట వెళ్ళినా అర్థమైంది. ఆయన వివరిస్తాను చూడండి, శబ్దేన విషయేణ శ్రోత్రమింద్రియం దీప్యతే. వీడికి చెవి అనే ఇంద్రియం ఉండదు, కానీ ఆ ఇంద్రియాన్ని వెలిగించాలి. ఆ ఇంద్రియాన్ని వెలిగిస్తే కానీ వాడికి దారి దొరకదు. ఏది వెలిగిస్తుంది ఆ ఇంద్రియాన్ని, శబ్దం అనే విషయము. విషయం అంటే ఇంద్రియము యొక్క ఆబ్జెక్ట్, ఇంద్రియములకు ఏది గోచరమవుతుందో దాన్ని విషయము అంటారు. నిన్న ఆ పుస్తకావిష్కరణ సందర్భంగా నరసింహరావు గారు విషయము విషయము అని 4 సార్లు అన్నారు, మీరు గమనించి ఉంటారు. ఇక్కడ విషయము అంటే ఏమిటి, ఇంద్రియమునకు ఏది గోచరమవుతుందో అది విషయం. విషయాన్ విషవద్య, విషయమే విషము అయిపోతుంది, జాగ్రత్త అండి. ఇప్పుడు విషయం విషం ఎలా అవుతుంది ఆ సందర్భం నేను కాటి అక్కడ మనం చెప్తున్నాను. మీరు అస్తమానం ఆ ఫోన్ ఇలా పెట్టుకున్నారనుకో, ఆ శబ్దాలు వింటూ ఉన్నారనుకో, రెండు జరుగుతాయి. ఒకటి అక్కడి నుంచి వచ్చేటువంటి రేడియేషన్ వస్తుంది. ఆ రేడియేషన్ ఏం చేస్తుంది, మీ బ్రెయిన్ సెల్స్ని అది పిలిచి చేస్తూ ఉంటుంది, అది ఫిజికల్గా అటువంటి ఇబ్బంది ఉంటుంది. చేతనే ఎంత కొద్దిపాటు ఉపయోగించుకోవాలి. అంతేగాని పొద్దు అస్తమానం అదే పని కొత్త సాగుతుంది అలా చేయకూడదు. సో కొద్దిగా లిమిటెడ్గా వాడుకోవాలి. కొద్దిగా వాడుకుంటే ఆ రేడియేషన్ వల్ల వచ్చే హాని ఉండదు. దీని మీద మీకు ఇప్పుడు న్యూక్లియర్ మెడిసిన్ అని ఉంటుంది. న్యూక్లియర్ మెడిసిన్ ఇప్పుడు మందులన్నీ విషములేనండి, మీకు ఆ సంగతి తెలుసా, మందులన్నీ విషములే, ప్రతి మందు విషమే. పెన్సిలిన్ విషం ఇంజెక్షన్ తీసుకుంటే రోగం తగ్గుతుంది, అదే 4 ఇంజెక్షన్లు ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేశారనుకోండి వాడు కలిగి కొడుకుంటే ప్రాణం పోతుంది. మందంటే విషమే మందం, డోసును బట్టి ఎంఐసి అంట, అంటే మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్, ఆ రోగాన్ని తగ్గించడానికి ఇన్హిబిట్ చేయటంటే తగ్గించడానికి ఎంత తక్కువ ఉంటుందో దాన్ని డోస్ అంటారు. ఆ డోసు తక్కువ డోసు ఉంటే పర్వాలేదు, హాస్పిటల్స్లో రేడియేషన్ థెరపీ ఇస్తారు. అలా కరెక్ట్గా ఆ సెల్ దగ్గర పొజిషన్ ఫిక్స్ చేసి అలా 1 సెకండా 2 సెకండ్లా అలా కరెక్ట్గా దాన్ని ఆ రేడియేషన్తో ఇంపింజి చేస్తే ఆ మరణము అంటే క్యాన్సర్ మరణము నశిస్తుంది. పోయి అదే పనిగా దాన్ని పొడుకుంటారనుకోండి క్యాన్సర్ పోతుంది, అసలు చేయడం కూడా పోతుంది, ఉండదు కూడా ఉండదు. కాబట్టి శబ్దం అనేది అది విషమైపోతుంది అధికంగా ఉపయోగిస్తే దేహం దృష్ట్యా. మనస్సు దృష్ట్యా ఏముంది,
అదే పనిగా మీరు సౌండ్ వింటూ ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్పే మాటలు విన్నాం, మీరు మాట్లాడడం చేస్తే మీ మైండ్ ఎక్సైట్ అయిపోయి ఎడ్యుకేట్ అయిపోయి మీకు నిద్ర పట్టదు. మీరు 9:30 చక్కగా ప్రిపేర్ అయ్యి పడుకుందామన్న టైంలో ఫోన్ వచ్చింది అనుకోండి, ఆ ఫోన్ మాట్లాడేసారు అనుకోండి, వాడు ఏదో అడాడు చెప్పేస్తుంది, మీరు మాట్లాడేస్తారు. 10 వెళ్ళి మీరు పడుకుందామని నిద్ర పట్టదు. కాబట్టి అది ఆ రకంగా శబ్దము విషమైపోతుంది. విషయాన్ విషమత్య ఇది విషమం అవుతుందనే సంగతి రసము దగ్గర మీకు బాగా అనుభవం రసం. ఇప్పుడు రసగుల్లా ఒకటి తిన్నారనుకోండి అది బాగు, 2-3 గుచ్చేసుకున్నారనుకోండి ఏమవుతుంది? విషం. విషయాన్ విషమత్య అక్కడ సందర్భం ఉంది. ఇక్కడ ఏమిటి ఆ విషయం ఏం చేస్తుంది? అది ఇంద్రియముల దగ్గరకు వచ్చి ఇంద్రియాన్ని మీరు అదుపులో తీసి కొలిమిని వెలిగించినట్టుగా ఇంద్రియాన్ని వెలిగిస్తుంది. వెలిగించేప్పటికీ ఆ ఇంద్రియము యొక్క ఆ వెలుగుతున్నటువంటి ఇంద్రియము యొక్క సహాయంతో మీరు అన్ని పనులు చక్కగా చేసుకోగలుగుతారు. కాబట్టి ఇప్పుడు వీడికి జ్యోతి ఏమైనట్టు శబ్దం అనే విషయమే వీడికి జ్యోతి అవుతున్నది. శబ్దేన విషయైన శ్రోత్రం ఇంద్రియం దీప్యతే, శబ్దం అనేటువంటి విషయము చేత శ్రోత్రము అంటే చెవి అనే ఇంద్రియము వెలిగించబడుచున్నది. అగ్గిపొలగేసి కొలిమిది వెలిగించినట్టుగా. అప్పుడు ఎప్పుడైతే చెవి అనే ఇంద్రియం వెలిగిందో అప్పుడు మనస్సు వెలుగుతుంది. శ్రోత్రేంద్రియే సంప్రదీప్తే మనసి వివేక ఉపజాయతే. ఇంద్రియము ఎప్పుడైతే చక్కగా వెలిగిందో మనస్సులో వివేకం పుడుతుంది. వివేకం అంటే తేడా. ఇప్పుడు వివేకం ఎలా పుడుతుంది? ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని సందేహం ఉందనుకో, అరే ఎక్కడ ఉన్నావురా అని అంటాడు. అంటే ఇంకో ఇక్కడ ఉన్నాను, ఇటు రా అటు వెళ్ళదు అని వాళ్ళు అంటాడు. చీకటి చెమ్మ చీకటి. ఇప్పుడు ఇటురా అటు వెళ్ళకు అన్నాడే ఆ శబ్దం వచ్చి వీడి చెవిని వెలిగించి ఆ చెవి శ్రోత్రేంద్రియం ఏం చేసింది? మనస్సుకి తేడా కలిగి ఇట్లా చేసింది. అదే మళ్ళీ వెలగడం ఉంటాయి. అంటే ఇటు వెళ్ళడం మానేసి ఇటు వెళ్తాడు, వెళ్తే అవతల మనిషి కనపడతాడు పరిపూర్తి. కాబట్టి బయట ఉండే శబ్దము ఇప్పుడు దీపం అయిపోయింది. ఆ శబ్దము చెవిని వెలిగించింది. చెవంటే ఇది కాదండి, ఈ కళ్ళలో పెట్టుకునేది దుద్దు పెట్టుకునే అది కాదు. చెవంటే లోపల ఉంటుంది ఒక ఇంద్రియం, అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని శబ్దం వెలిగిస్తుంది. ఆ ఇంద్రియానికి రక్షణగా భగవంతుడు ఇది పెట్టాడు. చిన్న కవర్ ఉండాలి రక్షణ, లేకపోతే ఏమవుతుంది? ఆ ఇంద్రియం దగ్గర ఇది రక్షణ. సో ఆ ఇంద్రియం వెలుగుతుంది. ఇంద్రియం వెళ్ళగానే మనస్సు వెలిగి వీడు పనిచేసుకుంటున్నాడు. మనస్సు అనే వెలుగుతో వీడు బాహ్యమున్న బయట ఉండేటువంటి చేష్ట అంటే పనిని పొందుతున్నాడు, అంటే పనిని చేసుకుంటున్నాడు అని అర్థం. కాబట్టి మీకు శబ్దంతో నడిపించవచ్చు. రాత్రిపూట కొడుకు నిద్రపోతూ ఉంటారు, కళ్ళు పోసుకుని తెలివి వస్తుంది. తెలివి వచ్చిన టైం ఎంత అయిందో అనుకునేటికి లోపల ఎవడో కొడుతున్నారు అంటే 100 తెలిసిందా లేదా? మరి శబ్దం వెలుగైందా లేదా? 5 వినబడ్డాయి అనుకోండి, ఓహో మనం లేచి టైం అయింది అని లేస్తా అంటే అర్థం మీకు వెలుగైందా లేదా శబ్దం? అంచేతనే మనస్సుతోటే అన్నీ తెలుసుకోగలుగుతున్నాడు. శబ్దము శ్రోత్రేంద్రియము మనస్సు ఆ మనస్సును వెలిగిస్తుంది అన్నమాట ఈ శబ్దం. అప్పుడు మనస్సుతో అన్ని పనులు చేసుకుంటున్నాడు. ఈ మాటనే శృతి కూడా వివరిస్తూ చోట ఇలాగా మనసాహ్యేవ పశ్యతి మనసా శృణోతి బ్రాహ్మణం. అడు చూస్తున్నాడు దేనితోటి? కంటితోట మనస్సుతో. స్థూలంగా అయితే కంటితో చూస్తున్నాడా అనిపిస్తుంది, మరి నిజానికి మనస్సుతోటే చూస్తుంది. అలాగే వింటున్నాడు అన్నప్పుడు ఏమనిపిస్తుంది? చెవితో వింటున్నాడని అనిపిస్తుంది, కరెక్టే, తప్పేం కాదు. ఇంకొంచెం మీరు లోతుగా పరిశీలిస్తే మనస్సుతో మాత్రమే వింటున్నాడు.
అంటే తెలుసు. మనస్సే కళ్ళు ద్వారా చూస్తుంది, మనస్సే చెవి ద్వారా వింటుంది. మనస్సు ముఖ్యం, ఇంద్రియం అన్నది ఒకే కాంట్రిబ్యూట్ అంట ద్వారా. ఓకే, కనుక మనం ఈ శబ్దమును మనస్సు దాకా తీసుకెళ్ళిపోవాలి. మనస్సుకి వివేకం కలిగించినది శబ్దం, కనుక శబ్దమే వెలుగు అగుచుంటుంది. ఆ శబ్దం అనే వెలుగులో మనిషి పనిచేసుకుంటూ ఉన్నాడు. అయితే తర్వాతి మంత్రానికి అవతారానికి ఏమిటంటే, అది శబ్దము దీపము అగుచుంటుంది. వెలుగు అంటే దీపం, శబ్దం అనే వెలుగులో వీడు పనిచేసుకుంటున్నాడు. ఈ మాట కొంచెం విదూరంగా ఉంది, మీరు ఎప్పుడూ వెళ్ళలేదండి అని ఎవరికైనా సందేహం కావచ్చు. ఎందుకంటే జనులు ఏవో కథలు వినడానికి అలవాటు పడుకుంటారు తప్ప లోతైన విషయాన్ని వినడానికి వినే అలవాటు ఉండదు. ఓ కథలు వినడానికి అలవాటు, పురాణానికి అలవాటు పడతారు. నేను మొన్న శ్రీకృష్ణలో మహాత్ములు కలిశాను, మంచి విద్వాంసు, నాకంత కుర్రాడు, నా కొంచెం దండబెడుతూ ఉంటాడు, అనుకుంటున్నాను పాఠం కూడా చదివాడు, కానీ మంచి శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి విద్వాంసుడు. నేను విద్వాంసుడు అంటే నాకు మహాప్రీతి, ఏం చేద్దాం మరి అలా ఉండే సంస్కారం. సో అతనితో నేను విస్తారంగా మాట్లాడుతుంటే అతను అంటాడు, స్వామి ఈ పురాణ గాథలు చేసిన హాని హిందూ ధర్మానికి ఇంకెవడం చేయలేదు. నేను తస్సరియానా నోట్లో మాట నువ్వు లాగేసుకుని మాట్లాడేసుకున్నావు అని అనాలని అనిపించి అవలేదు వినుకున్నా. పైగా అంటాడు ఇంకో భయమాలు చెప్పాడు, నేను అనుకోని మాట అతను చెప్పాడు, పురాణాలు మతానికి మంచి ప్రచారాన్ని కల్పించిన మాట వాస్తవం. ఉపనిషత్తులు అంతటి ప్రచారం ఇవ్వలేవుగా, పురాణాలు ఇచ్చినంత ప్రచారం ఉపనిషత్తులు ఇస్తాయా? ఇవ్వలేవు. పురాణాలు మంచి ప్రచారాన్ని ఇచ్చాయి, కానీ రాంగ్ మెసేజ్ని ప్రచారం చేసాయి. ఎంత వెంటనే నేను పట్టుకున్నాను. ఎందుకు అలా పట్టుకోగలిగాను నేను అని చెప్పండి, ఎందుకు పట్టుకోగలిగానో తెలుసిన, లెర్నింగ్ అనే ఒక ప్రాసెస్ ఎప్పుడూ అలా సాగుతూ ఉండాలి. ఆ ప్రాసెస్ ఉండబట్టే నేను పట్టుకుంటాను. లెర్నింగ్ అనే ప్రాసెస్ ఎప్పుడు ఎంతవరకు సాగుతుందో తెలుసిన, ఐ నో అనే మాట మీ లోపల రానంత వరకు లెర్నింగ్ ప్రాసెస్. ఐ నో అంటే తప్పేం కాదు. ఇప్పుడు నాకు వ్యాకరణము వచ్చు అని నేను అన్నాను అనుకోండి, తప్పు మాట ఏం కాదు. కానీ ఓ విద్వాంసుడు ఉండగా నాకు వ్యాకరణము వచ్చు అనే ఫీలింగ్లో నేను ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసిన, లెర్నింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. దెర్ విల్ బి నో లెర్నింగ్ ప్రాసెస్. అలా తయారవుతారు. రెండేళ్ళు మూడేళ్ళు చదివి దే మేక్ ఎ హ్యూజ్ మిస్టేక్. వాళ్ళకి తెలియకుండానే లెర్నింగ్ ప్రాసెస్ని బంద్ పెట్టింది. అది ఎలా బంద్ అవుతుంది? వీళ్ళు బంద్ చేయరు, అదే బంద్ అయిపోతుంది. అది ఎలా బంద్ అవుతుంది? నాకు తెలుసు, నాకు సంస్కృతం తెలుసు, లెర్నింగ్ ప్రాసెస్ బంద్. నాకు గీత తెలుసు బంద్. అలా బంద్ అవ్వకుండా నేను జాగ్రత్త పడ్డాను, భగవంతుని కృప. అలా బంద్ అవ్వనివ్వలేదు. ఎక్కడైనా ఇప్పుడు ఇంటికి ఆకుకూరలు అమ్మడానికి లేడీ వస్తుంది, ఏ పంతులోటి వస్తుంది, పంతులోటి వస్తుంది, వచ్చేవా బాగున్నావా అంట. ఆమె ఉన్న 5 నిమిషాలు ఉంటుంది, ఏదో నాకు 2 కూరగాయలు ఇచ్చి 1 రూపాయి పట్టుకు వెళ్ళి, ఏదో ఆవిడ సంతోషాల కోసం నేను 5 గంటలు 5 గంటలు ప్రాసెస్ 5 మినిట్స్ దాకా. అప్పుడు కూడా లెర్నింగ్ ప్రాసెస్ని అలా ఓపెన్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడూ ఓపెనే ఉంటుంది, అది బంద్ అవ్వదు. ఎందుకంటే ఆమె ఏదో ఒక జీవిత రహస్యాన్ని టక్కుని బయటపడేసి, ఎందుకంటే జీవితాన్ని చదివిన మనిషి కదా, జీవిత రహస్యాన్ని టక్కుని బయటపడేసి ఏదో చెప్పు. ఒకప్పుడు ఏం చెప్పకపోవచ్చు కూడా, ఒకప్పుడు మంచి విషయాన్ని కూడా చెప్పచ్చు. అలా ఉండాలి. లెర్నింగ్ ప్రాసెస్ని బంద్ పెట్టి కూర్చోకూడదు. నేను ఈ మాట ఈ వేదాంత స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను. వాళ్ళు మేము వేదాంతం చదివేసాం అనుకుంటాం, మేము 3.5 ఇయర్ కోర్స్ చదివాం అంటాం, 1
3.5 ఇయర్స్ కూడా దాన్ని 3.5 ఇయర్స్ పదైనా చదివి వాడు చదువుతూనే ఉన్నాడు. నువ్వు ఒక్కదానికే దుకాణం మందు పెట్టి కూర్చున్నావే అని అలా అనిపిస్తుంది. యంగ్ పీపుల్ చాలా ఇన్విచ్యూర్గా ఉంటారు. ఏదో నేను కోర్సు చేసామనే అహంకారంతో ఉంటారు, వాళ్ళకి తెలియదు వస్తు. కాబట్టి ఇక్కడ గొప్ప విషయాన్ని చెప్తున్నా, శబ్దము మీరు పురాణం వల్ల మీకు దాంట్లో తెలియచుకునేది ఉండదు, అలా మీరు కూర్చోండి. ఇక్కడ అలా కాదు కాదు, ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తున్నా. కాబట్టి దీపము అంటే సూర్యుడు దీపం అన్నారు మాకు తెలిసింది, చంద్రుడు దీపం అన్నారు తెలిసింది, అగ్ని దీపం అన్నారు తెలిసింది, కోటి దీపాలు ఇవన్నీ మేము బాగా ఎదుగుతున్నాం. అని ఏమిటి శబ్దం దీపం అంటున్నారంటే ఇది ఎక్కడా వెళ్ళలేదండో మేము ఏదో కొత్త సంగతి చెప్తున్నారే అని అవతారిక కథం పునః వాక్యోతిరితి. ఇది ఎక్కడ పంపొచ్చారు? వాక్యే దీపమా? శబ్దం అక్కడికే శబ్దం అర్థం తీసుకోవాలి. శబ్దం దీపం అలా అవుతుందండి. వాచో జ్యోతిష్మం అప్రసిద్ధం. శబ్దమే దీపము అనే మాట మేము ఇంతదాకా ఎప్పుడూ వినలేదు. ఎవరు చెప్తుండగా మేము వెళ్ళలేదు. ఇంకో ఎవరు చెప్పగా మాకు అంటపడ మాకు తగలలేదు అలాంటి మాట. చాలా అప్రసిద్ధంగా ఉంది. మీరేదో అప్రసిద్ధం అంటే చాలా విడ్డూరంగా ఉందని ఏదో కొత్త సంగతి ఏదో చెప్తున్నారు, ఇది ఎలా పట్టుకొచ్చారు అని ప్రశ్న. ఇత్యత ఆహా సందేహం కలిగితే దానిపై శృతి చెప్తాం. శృతి చెప్తాం, శృతి ఆహా ఇత్యర్థ, శృతియే చెప్తాం. ఏమని తస్మాత్ వై సమ్రాడపి స్వర్పాణి నిర్ణాయతే వాగుచ్చరతి వాగుచ్చరతి ఉపైవ తత్రన్యేతి ఏవమే వైతద్యాజ్ఞవల్క్య. ఈ శబ్దము వెలుగు కనుకనే తస్మాత్ వై వై నిశ్చయముగా హే సమ్రాట్ ఓ యాజ్ఞవల్క్య మహారాజా ఓ జనక మహారాజా ఎత్ర స్వర్పాణి అపి న వినిర్జ్ఞాయతే. వీడు చెక్మ చీకట్లో ఉన్నాడు. ఆదిత్యుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, అగ్ని లేదు, చెక్మ చీకటి. ఎలాంటి చీకటో తెలుసిన వీడి చైతన్యలా పెట్టుకుంటే కనపడదు. ఎత్ర స్వహ పాణి న వినిర్జ్ఞాయతే, చెయ్యి ముఖం ముందు పెట్టుకుంటే ఆ చెయ్య కూడా కనపడదు, అంత చీకట్లో ఉన్నాడు. అప్పుడు మరి ఇంక వెలుగే ఉంది, ఏ వెలుగు లేదు ఉంది. ఎవరో తెలుసిన ఎత్ర వా ఉచ్చరది. అప్పుడు ఆ సమయంలో ఎవడో మాట్లాడతాడు, అంటే శబ్దం వచ్చింది. కాబట్టి వాక్కంటే శబ్దం అని అర్థం. ఇక్కడ నుంచి వచ్చింది శబ్దం వచ్చింది. అప్పుడు వీడు ఏం చేస్తాడో తెలుసిన ఉపైవ తత్రం ఏది, అక్కడికి దగ్గరగా వెళ్తాడు. మరి దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది? శబ్దం వెలుగైందా లేదా? మరి అటువైపే వెళ్తున్నాడు కదా. అటువైపే వెళ్తున్నాడంటే అటువైపు వెళ్ళడానికి కావలసిన జ్ఞానం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? శబ్దం నుంచి వచ్చింది. కాబట్టి శబ్దమే దీపము అయి వెలుగు అయినది. చేత శబ్దం దీపం, శబ్దం వెలుగు అవుతుంది సుమా తెలుసు. దీని మీద మీకు సంగతి చెప్తా అంటే ఇది అప్రసిద్ధం. అప్రసిద్ధమైన దాన్ని తెలుసుకుంటేనే దాన్ని పాటించే ఉంటారు. ప్రసిద్ధమైన దాన్ని తెలుసుకోవడానికి ఏముంది? అప్రసిద్ధమైన దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు మామూలుగా అంటే ఏదో చెప్పాలనుకుంటే మర్చిపోయారు, అది గుర్తొస్తుంది చెప్తా, ఏం పర్వాలేదు. సో అప్రసిద్ధమైన దానిని చెప్తున్నాను. అది ఇప్పుడు దేవుడు అవతారము అనే మాట ఉంది కదా. అవతారము అంటే మన కంటి ముందు కనపడాలి, అది అవతారం. ఏమంటే కంటి ముందు కనపడితే అవతారం అయినప్పుడు చెవికి వినబడితే అవతారం కదా అది, అదే అవతారం. దానికే శబ్దావతారం కదా. అంచేత ఇప్పుడు శ్రీకృష్ణుడు నెమలి పిచ్చము
మురళి డ్యాన్సు అదంతా అవతారం. ఏమంటే అలా కాకుండా భాగవతం అనే శబ్దము అది అవతారం కాదా? అది అది అవతారం కాబట్టి. సో శ్రీకృష్ణుడు నిర్యాణము చెంది భాగవతం అనే శబ్దము రూపముగా ఆవిర్భవించినాడు అన్న శ్లోకం. సో ఆ శ్లోకం నాకు గుర్తు లేదు, ప్రథమ స్కంధము దాన్నే శబ్దావతారము. కానీ శబ్దావతారం ప్రసిద్ధం కాదు, అప్రసిద్ధం. రూపావతారం అంటే కంటి కనుమలతో ఉండడం ప్రసిద్ధం. కానీ వాస్తవంలో కంటికి కనపడితే అవతారం అని మీరు తెలుసుకున్నట్టుగానే శబ్దాన్ని కూడా అవతారంగా నేను స్వీకరించాల్సి ఉంటుంది. భాగవతం అనేది ఒక అవతారం అని భాగవతంలో చెప్తారు. సో ఎనీవే ఇక్కడ శబ్దమే దీపము అవుతుంది అని ఆయన వివరించాడు. హేతుబద్ధంగా చెప్పాల్సి వచ్చింది. ఆదిత్యుడు జ్యోతి అన్నదానికి అంత పెద్ద హేతు అక్కర్లేకపోయింది. శబ్దం దగ్గర వచ్చేందుకు అవసరమైంది. ఆయనకి అర్థమైంది పాపం దేవమయమైతే మనుషులు చెప్పింది కరెక్టే. మంత్రాన్ని భాష్యకారులు వివరిస్తున్నారు. తస్మాత్ వై సంప్రాత్ చక్రవర్తి అందువలన అందువలనగా ఎందువలన అది చెప్తున్నారు. యస్మాద్ వాచా జ్యోతిష అనుగృహీత అయం పురుషో వ్యవహరతి. అందువలన అనగా ఏమిటంటే ఎందువలనైతే వాక్ శబ్దము అనే వెలుగుతో అనుగ్రహింపబడిన వాడై ఈ మనిషి వ్యవహారాన్ని చేసుకుంటున్నాడు. శబ్దం వీడిని ఎలా అనుగ్రహించింది? శబ్దం వచ్చి శ్రోత్రేంద్రియాన్ని వెలిగించింది, అది వెళ్ళి మనస్సుని వెలిగించింది, అదే అనుగ్రహం. దానివల్ల వీడు పని చేసుకుంటున్నాడు. అందువల్ల తస్మాత్ ప్రసిద్ధమే తత్ వాజోజ్యోతిష్వం. వాక్కు కూడా వెనుకే అనే ఈ సంగతి నువ్వు అనుకున్నంత అప్రసిద్ధమే కాదు. పండితుల వద్దకు వచ్చేప్పుడు కానీ ప్రసిద్ధమే. లోకంలో ప్రసిద్ధి లేకపోవచ్చు, విద్వాంసులలో ప్రసిద్ధమే. కథం ఎలాగా శబ్దం వెలుగు ఎలా అవుతుందో కొంచెం వివరించి చెప్పమంటే చెప్తాను. అపి యత్ర యస్మిన్ కాలే అపీని ఎదురు పెడతారు. అక్కడ ఉంది కాబట్టి అన్నారు, కొంచెం ఎదురు తీసుకెళ్ళి అపీని అన్వయిస్తారు. ప్రారంభంలోనే అపి అన్వయం ఎలా ఉంది? అపి అంటే కూడా, ఏమిటి కూడా? జస్ట్ వెయిట్ వెళ్తాం. ఓకే, యత్ర అంటే ఏమి యస్మిన్ కాలే, యత్ర అంటే యస్మిన్, యస్మిన్ అంటే ఏమిటి, యస్మిన్ యస్మిన్ కాలే ఏ కాలం ఉందైతే అంటే చెయ్యి కూడా ఎప్పుడైతే కనపడ్డాను నేను చెయ్యి కూడా కనపడట్లేని పరిస్థితి ఎప్పుడు వస్తుంది? రాదృషి రాయేణ మేఘాంధకారే సర్వద్యోతి ప్రత్యస్తమయే. అక్కడ సర్వజ్యోతి ప్రత్యస్తమయే ఉంది. వాస్తవానికి జ్యోతి ప్రత్యస్తమయే విసర్గ ఉండాలి. నేను విసర్గ పెట్టుకోవాలి, అది ప్రత్యే కదా. ఇంత పెద్ద పుస్తకం ఉంటుంది, దాంట్లో ఉండే ఉంటుంది. నేను దాంట్లో ఉండదు, లేకపోతే కరెక్ట్ చేసి అక్కడ విసర్గ ఉండాలి. యువతి ప్రత్యస్తమయ్యాయి రాజపత్రిలో విషయం ఉంటుంది, అది విసర్గ కింద మిగులు ఉంటుంది, అది బాగుంది. గీతా ప్రశ్న పుస్తకంలో విసర్గ ఉంది, వెరీ గుడ్. కాబట్టి అది ప్రింటింగ్ మిస్టేక్ ఉంటాయి, ఏమో ప్రింటింగ్ మిస్టేక్. సో ఏ కాలం ఉందైతే ప్రావృషి అంటే వర్షాకాలం ఉండదు, వర్షాకాలం ఉంటాయి. రాయణ మేఘాంతకాలే మొత్తం అంతటా కూడా మేఘముల చేత చీకటి చిమ్ముకుని ఉన్నప్పుడు సర్వజ్యోతి ప్రత్యస్తమయ్యే విసర్గుంటాయి. అన్ని జ్యోతులు ఆరిపోయినాయి. ఏమిటి అన్ని జ్యోతులు? ఆదిత్యుడు చంద్రుడు అగ్ని మూడు కూడా ఆరిపోతే అప్పుడు ఏమవుతుంది? స్వహ అపి పాణి విస్పష్టం నిర్ణాయతే. అపి ఇక్కడికి వచ్చింది, తన చేయి కూడా. స్వహ అంటే తనదైన పాణి అపి చెయ్యి కూడా స్పష్టంగా కనపడటం లేదు. చెయ్యి ఇలా పెట్టుకుంటే చెయ్యి కనపడదు,
చీకటి చిమ్మ చీకటి అంటారు. అటువంటప్పుడు అథాస్మిన్ కాలే, అథ అంటే అర్థం ఆ కాలం అంటే ఏమిటి, మూడు జ్యోతులు ఎప్పుడైతే పూర్తిగా ఆగిపోయాయో ఇంకా పని చేసుకోవడానికి ఒక వెలుగు ఉండాలి, ఆ వెలుగు లేదు అనే పరిస్థితి వచ్చి పడింది. సర్వచేష్టా నిరోధే ప్రాప్తే, అన్ని చేష్టలు ఆగిపోయే పరిస్థితి వచ్చి పడింది. ఎందుకంటే చేష్ట ఉండాలంటే జ్యోతి ఉండాలి, వెలుగు ఉండాలి. ఈ ప్రయాణం ఇలా సాగి 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 మనం ఆత్మ జ్యోతి దగ్గర తెరుతాం. మీరు ఓపికగా దాన్ని ముందుకు సాగడి. ఓకే, సో చేష్ట ఉండాలంటే జ్యోతి వెలుగు ఉండాలి. అన్ని జ్యోతులు ఆగిపోయాయి, పోతే బయట ఏదైనా జ్యోతి ఏదైనా ఇంకోటి ఏదైనా మిగిలి ఉండేమో. బాహ్య జ్యోతిష అభావాహ్యమునందుండే జ్యోతులు మూడు, సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు కూడా లేవు. అటువంటి పరిస్థితి వల్ల మనము స్పష్టంగా చెప్పవచ్చు, ఏమని, సర్వజ్యోతి ప్రత్యస్తమే సర్వచేష్టాభిరుధే ప్రాప్తే, అన్ని జ్యోతులు ఆగిపోవడము, అన్ని చేష్టలు బంద్ అయిపోయేటువంటి పరిస్థితి రాగా అప్పుడేమవుతుంది, అప్పుడు ఓ వెలుగు ఒకటి కొత్త వెలుగు ఒకటి పుట్టుకొచ్చి వీడు పనులు చేసుకుంటూ సహాయపడుతుంది. ఏమిటా వెలుగు తెలుసిన, ఎత్ర వా ఉచ్చరతి, ఆ సమయంలో ఎప్పుడైతే, ఎత్ర అంటే ఎప్పుడైతే వాక్కు శబ్దమును ఉచ్చరిస్తున్నాడు, ఎవరు ఎవరు ఉచ్చరించేది శబ్దం, ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఎవరి ఉదాహరణకి శ్వావా భషతి, ఒకే వచ్చి ఒక్క శబ్దాన్ని చేసి భషతి కుక్కని. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా అయితే ఒక పశువుతో ఒక శబ్దము సెపరేట్గా ఉంటుంది, దానికి సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో కుక్కలు ఏం చేస్తాయి, భౌ భౌ అని శబ్దానికి వస్తాయి. అమెరికాలో కుక్కలు భౌ భౌ అనవంటే, అమెరికాలో కుక్కలు అలా నేను ఒక కుర్రాడు కనబడ్డాను, ఎలా కుక్క ఏమంటుంది, పిల్లి క్యాట్ అంటే మ్యావ్ అన్నాడు, డాగ్ అన్నాడు నేను ఆ పిల్లవాడి తల్లికి అడిగాను, ఏమాయంటు పిల్లికి కరెక్ట్గా చెప్పాడు కుక్కకి అలా చెప్తున్నాడు ఏంటంటే, ఇండియాలో కుక్కలు వేరండి అక్కడ కుక్కలు గుర్ఫ్ అనే టై పోవాలి నేర్చుకున్నాను నేను చెప్పాను కదా మీకు లెర్నింగ్ కాకుండా అది పట్టుకొని పదేళ్ళు లేవు కానీ నాకు గురువు అయిపోయాడు అది. నేను అమెరికాలో కుక్కలు హౌహో అంటాయేమో నా నా తెలుగుదారులు అలా ఉంటాయి, అమెరికాలో కుక్కలు హౌహో అలా ఉంటాయి, కుక్కలు ఉర్ఫ్ ఉర్ఫ్ సంస్కృతం కుక్కలు హౌహో అని శబ్దం ఒక కుక్క చేసింది. లేకపోతే గర్దభోవా రౌతి ఎంత బాగానప్పుడు మళ్ళీ భాషదే అనుకో రౌతి అది ఓట్ల పెట్టినది తెలుగులో అయితే కుక్క పొరిగినది గాడిద పొరిగినది అనకూడదు ఓట్ల పెట్టినది అది అంటే గ్రామంలో గాడిదలు కూడా ఉంటాయి. ఇప్పుడు గ్రామం బయట చీకట్లో ఉన్నాడండి, గ్రామంలో కుక్క పొరిగింది లేకపోతే గాడిద ఓట్ల పెట్టింది వెంటనే వీటికి వెలుగు దొరికేసింది అంటే ఉపహేవ తత్రేది అక్కడికి దగ్గరక ఉపహేవ అక్కడికి వెళ్ళిపోతాడు. మరి వీడికి వెలుగు వచ్చేసింది కదా అదే చెప్తున్నాను. ఎలాగంటే తేన శబ్దేన జ్యోతిష శ్రోత్ర మనసోహో నైరంతర్యం భవతి, అంటే ఆ శబ్దం ఆ గాడిద వంటర్ కుక్క పోయింది శబ్దం, ఆ శబ్దం అక్కడే ఉండిపోతుందని మీరు అనుకోద్దు. ఆ శబ్దానికి చెవికి మధ్యలో గ్యాప్ ఫిలప్ అయిపోతుంది, చెవికి కనెక్ట్ అయిపోతుంది, చెవి నుంచి మనస్సు కనెక్ట్ అయిపోతుంది. అంటే ఇక శబ్దము చెవి మనస్సు మధ్యలో గ్యాప్ లేకుండగా వచ్చేసి గ్యాప్ వస్తే ఇంకా వినబడ్డం ఉండదు, గ్యాప్ లేదు నైరంతర్యం కాబట్టి. కాబట్టి అదే దీపం వెలిగిందన్నమాట, తేన జ్యోతిష్కాంతత్వం
దాన్ని బట్టి మనం కంప్లీట్ చేయొచ్చు. ఏమని శబ్దము వెలుగు అనే పనికి చేస్తుంది, వెలుగు చేసే పనిని శబ్దం చేస్తుంది. వీడు వెలుగు ఉంటే ఏం చేస్తాడు? ఆ గ్రామంలోకి వెళ్తాడు. ఇప్పుడు శబ్దం ఉండడం వల్ల ఏం చేశాడు? ఆ గ్రామంలోకి వెళ్ళాడు. కాబట్టి వెలుగు అనే వెలుగు వల్ల అయ్యే పనిని శబ్దము చేసినది. కనుక శబ్దమే జ్యోతి. చాకితో ఒత్తు పెట్టుకోండి, ఒత్తు పడలేదు. ఆ చాకింద చా ఉండాలి. ఆ శబ్దం అనే వెలుగుతోటి ఆ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఉపనేతి ఏవా, ఏవా అంటే నిశ్చయముగా, ఇంకా ఫెయిల్ అయ్యే ప్రసక్తి లేదు. దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటే అర్థం ఏంటి? తత్ర సన్నిహితో భవతి వ్యర్థ. ఆ శబ్దానికి దగ్గరగా వెళుతున్నాను, దగ్గర అవుతున్నాను అని అర్థం. సో ఈ విధంగా సకల చేష్టలు ఆగిపోకుండగా వీడి చేష్టలను చేసుకునేటువంటి అవకాశాన్ని ఆ శబ్దం కలిగిస్తుంది. కనుక శబ్దమే జ్యోతి వెలుగు అవుతున్నది. తత్ర చ కర్మ కుదుతే విపల్లేది. అక్కడికి దగ్గరికి వెళ్తాడు, అక్కడ ఏదో పని ఉంది, ఆ పని పూర్తి చేసుకుంటాడు, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. అంత పని చేస్తాడు. అంటే జ్యోతి వెలుగు దీపం ఉంటే ఎంత పనో అంత పని శబ్దం వల్ల చేసుకుంటున్నాడు. తత్ర వాక్జ్యోతిషో గ్రహణం ఉపలక్షణార్థం. చూడండి, ఈ ఉపలక్షణము అనే మాట ఇప్పటికీ 100 సార్లు వచ్చింది. నేను చెప్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు పలకడ పడకూడదు. ఉపలక్షణము, ఉపచారము ఇలాంటి శాస్త్రీయమైన పదాలని మీరు పట్టుకోవాలి. ఉపలక్షణం అంటే ఏమిటో తెలుసిన? మచ్చు. తెలుగులో మచ్చు అనే మాట ఉన్నారు. ఇప్పుడు బియ్యం బాగున్నాయో లేదో తెలియాలంటే ఏం చేస్తారు? మొత్తం బస్తా అంతా కింద పోసి ఇలా పరిచి చూస్తారా? అలా ఎలా చేస్తారా? వీళ్ళు బస్తా పూర్తి కూడా ఊపరు. బియ్యం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాడి చేతిలో చిన్న దబ్బనం ఉంటుంది, ఆ దబ్బనంతో ఇలా పడుస్తాడు, పొడిచి కింద చేయబెట్టాడు, చేపెట్టి ఇలా మూసేస్తాడు. చేతిలోకి కింద వస్తాయి, 10 కిందలో చిన్న 10 గ్రాముల బియ్యం పడుతుంది, అది చేతిలోకి వస్తుంది బట్టలు రాయాలి. అది దాన్ని ఏమంటారు? మచ్చు. మచ్చు ఇలా ఉంటుంది. స్వీట్ షాప్కి వెళ్తే మచ్చు చిన్న మొక్కిచ్చి తినడానికి ఇస్తాడు. ఇండియాలో ఇవ్వరు, ఇస్తారా? మధ్యన మొదలు పెట్టారు. మనం అడగాలి, ఇక్కడ అడిగితే ఇస్తారు. అంటే కొంచెం ఇంకా అదే మీరు అమెరికా అనుకోండి, మీరు అక్కడికో వెళ్ళిపోతుంటే పిలుస్తారు. ఏదో పనుండి పిలిచాడేమో దగ్గరికి వెళ్తే చేతిలో పెడతాడు. అబ్బే నాకు అక్కర్లేదు అని అంటే ఊకే నీకు రుచి కోసం ఇచ్చానయా, తిను, ఏం పర్వాలేదు అని ఇస్తాడు. అది నోట్లో వేసుకున్నాయి. మరి కొనకపోయినా మరి కొనక్కర్లేదు గొప్ప నువ్వు తిను, మనం నోట్లో వేసుకోవచ్చు, మనం నచ్చితే కొనవచ్చు, లేకపోతే అలా ఇస్తాను. కాఫీ ఇస్తాను, చిన్న కప్పులో కాఫీ ఇస్తాను, తాగండి, కాఫీ నచ్చితే అప్ ఫ్రంట్ ఇస్తారు, మనం కత్తిసిగా ఇస్తాను, మనం నచ్చితే కొనుక్కుంటుంది వస్తువు. అది మచ్చు అంటారు సంస్కృతం. ఏమంటారు? ఉపలక్షణం. ఇప్పుడు శబ్దం అనేది జ్యోతి అనేది మచ్చు కోసం చెప్పారు. అది శబ్దమే అవ్వక్కర్లా, గంధము కూడా అవ్వచ్చు. గంధము కూడా అవ్వచ్చు. రుచికటికి మనం నాటకం ఉంది, దాంట్లో చీకటి, బాగా చీకటి. రథనిక అనే ఆమె పరిచారిక, చారుదత్తుని యొక్క పరిచారిక రథనిక. విదూషకుడు మైత్రేయుడు అనేవాడు విదూషకుడు. విదూషకుడు అంటే షేక్స్పియర్లో ఫూల్ లాగా, అతని మిత్రుడు. ఏ విదూషక రథనిక ఎక్కడుందో పిలు, పిల్లవాడు ఎడుస్తున్నాడు ఎందుకుంటుంది?
అని అంటాడు ఆయన చాలా రోజు. అంటే ఆయన చూసుకుంటూ అంటాడు, ఎలా పిలుస్తాడు, చెమ్మ చీకటిగా ఉందంత, ఎక్కడుందో నాకు కనపట్టలేదు అని అని, ఓ తెలిసింది ఇటువైపు నుంచి మల్లెల సుగంధం వస్తుంది. అంతకుముందు ఉన్నది కాదు, మల్లె పువ్వుల చెల్లును తలలో తొలుపుకున్నది కాబట్టి ఆ సుగంధం ఇటు వస్తుంది కాబట్టి ఇటువైపు ఉంటుంది రథనిక అని అటు నాలుగు అడుగులు వేసి ఓ రథనిక అని పిలుస్తుంది. పిలిస్తే అక్కడి నుంచి ఎవరు మాట్లాడరు. ఆయన కోపం వస్తుంది, ఏమిటి అక్కడే ఉండి మాట్లాడేందుకు, నువ్వు అక్కడే ఉన్నావని నాకు మల్లెల సుగంధాన్ని బట్టి తెలుస్తూనే ఉన్నది, నువ్వు ఎందుకు మాట్లాడవు అని కోపడతాడు. అయినా ఆవిడేం మాట్లాడు. ఇప్పుడు అంటాడు జారుదత్తుడు అంటాడు, ఆయనకి సంపద అంతా పోతుంది, బ్యాంక్ క్రిప్ట్ అయిపోతాడు జారుదత్తుడు. నేను బ్యాంక్ క్రిప్ట్ అయిపోయిన తర్వాత పరిచారికలు కూడా రిప్లై ఇవ్వడం మానేశాను అనుకుంటాడు. అంటే ధనం లేదు కదా అజ్ఞాతులు పరిచారు. అప్పుడు అక్కడ ఉన్న మనిషి కొంచెం దగ్గరకు వచ్చి నిలబడు, నిలబడితే రథనిక పిలిచిన వెంటనే రానక్క దగ్గరకు వచ్చిందని తెలుస్తుంది ఆయనకి. ఎలాగా గంధాన్ని బట్టి. తర్వాత ఏదో ఫ్రేమ్ కూడా కనపడుతూ ఉంటుంది, పిలిచిన వెంటనే పలకబద్దా సరే కానీ ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి లోపల లోపల కూర్చోబెట్టి బయట చీకట్లో ఉంటాడు, కురుకు పుట్లా ఉంటాయి అని పైగా చలిగా ఉంది. ఈ ప్రవాహకము అంటే ఈ షాల్ ఒకటి ఆయన గృహం మీద ఉంది, ఆ షాల్లో ఆయనకి లేదు. అప్పుడే ఒక పాత మిత్రుడు పంపించాడు అరగంట క్రితం, ఆ షాల్ని తీసి ఇదిగో చలిగా ఉంది ఈ షాల్ని పిల్లవాడికి కప్పు అని అలా విసుకుంది. అప్పుడు ఆవిడ ఆ షాల్ని పట్టుకుని ఆ పిల్లవాడికి కప్పి లోపలికి తీసుకుంది. అది పరిచారిక కాదు, ప్రధానిక కాదు, వసంత సేన. వసంత సేన కూడా, వసంత సేన అంటే హీరోయిన్, వసంత సేన కూడా బల్లె భూముల్లో దట్ట పెట్టుకుంది కళలో. అందుకోసం ఆ గ్రంథాన్ని బట్టి రథని కాదు. ఎంత కథ చెప్పాను చూడండి. అందుకే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే శబ్దం అనేది మచ్చు మాత్రమే. శబ్దం ఎలా అయితే వెలుగులాగా పనిచేసుకుంటూ జ్యోతి వలే గ్రంథము కూడా వెలుగు వలే పనిచేస్తుంది. ఇప్పుడు పూర్వం ఇంకో కథ, కొత్తల్లుడు మామగారింటికి వెళ్ళి అంత ప్రారంభమే కాకుండా వాళ్ళు ఏదో మనకి ఇవ్వాలని మనం అనుకుని భంగపాటు చేసి దుఃఖపడ్డాము. చాలా మంది పూర్వ పద్ధతులని తప్పు పద్ధతులు వాటిలో ఎక్కడ సారం లేదు. సో కొత్తల్లుడు మామగారింటికి వెళ్ళి బయట ఆయనకు కుర్చీ వేసేది, కుర్చీలో చూసుకోవడంతో ఉంటున్నాడు. ఇంటి దగ్గర ఉంటే పనులు నేను చూసుకోవాలి, మామగారు కదా ఏ పనులు చూడింది కూర్చుంటే అత్తగారు కొత్త వాళ్ళు వచ్చాను కదా అని ఆవిడ గాలిల పిండి వంట కోరుకుంటాను. గాలి పెట్టి ప్రారంభిస్తాం, ఈ నూనె మూకుడు ఉంటుంది రెండు నూనె పోసి నూనె మరిగిన తర్వాత ఈ గాలిలు తయారు చేసి ఒక్కొక్క వంట వేస్తుంటే చుయ్యని వేసినప్పుడల్లా చుయ్యని శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని బట్టి ఇతను కూర్చుని ఆ శబ్దాన్ని లెక్క పెడతాం. 132 గాలిలు అని లెక్క వేశాడు. గాలి పెట్టినప్పుడు అయిపోయిన తర్వాత ఒక బావగంట ఆగాడు, ఇంకేమన్నా ఇంకో వాయేమన్నా వేసుకున్నాడు. అయిపోయి రెండు గంట పూర్తయిన తర్వాత అంతేకాదు నేను మీకు ఒక సంగతి చెప్తాను, మీరు 132 గాలిలు వండేయండి అంటే మీకు ఆ విషయం ఏమిటో ఈ లెక్కను చూసుకోలేదు. ఒక ఇది పప్పు వండుకున్నాను తప్ప ఈ గాలి లెక్క పెట్టడానికి నేను ఎదగనే. ఇక ఎలా తెలిసింది అంటే మీరు లెక్క పెట్టి చూసుకోండి అంటే ఆవిడ లెక్క పెడితే 135 అమ్మా కథ ఇంకా అలా పోతూ ఉంటుంది. సో ప్రస్తుతానికి శబ్దమే అక్కడ వేరు, గంధము వేరు. సో ఈ రకంగా శబ్దం దృష్టాంతం చెప్పారు, గంధాదులని చెప్పలేదు, చెప్పకుండా చెప్పినట్టుగా మీరు స్వీకరించాలి. శబ్దానికి ఏ నియమం వర్తిస్తుందో అది గంధాదులకు కూడా వర్తిస్తుంది. ఏమిటా నియమము? శబ్దము వెలుగు జ్యోతి, గంధము కూడా జ్యోతి అవుతుంది, స్పర్శ కూడా జ్యోతి అవుతుంది. గాలి ఇటు వీసుకోమనుకోండి అడుగు, స్పర్శ కూడా జ్యోతి అవుతుంది. మరి శబ్దం ఒక్కటే చెప్పారు కదా ఇది, అంటే మత్సుకు చెప్పారండి ఉపలక్షణ, మత్సు కోసం చెప్పారు తప్ప అక్కడతో సరైన అభిప్రాయం కాదు.
ఈ పైన ఉపలక్షణం అనే మాట గుర్తుపెట్టుకుంటారా? మీరు ఈసారి ఇంత కథ చెప్పండి. ఉపలక్షణం అనగానే మీరే చెప్పండి, ఉపచారం వేరు, అది మళ్ళీ ఇంకొకటి చెప్తాను. ఇది ఉపలక్షణం అని మీరు ఎలా చెప్పగలరు? గంధాదులు కూడా ఉపలక్షణము అని ఎలా చెప్పగలరు? అంటే హీ హియట వికాస్ గంధాదిభిరపి ఘ్రాణాదిషు అనుగృహీతేషు ప్రవృత్తి నివృత్యాదయో భవంతి. ఎందుకంటే ఎలా అయితే శబ్దము శ్రోత్రేంద్రియాన్ని అనుగ్రహిస్తే వీడు పని చేసుకుంటాడు, అలాగే గంధము ముక్కు అనే ఇంద్రియాన్ని అనుగ్రహిస్తే, స్పర్శ చర్మము అనే ఇంద్రియాన్ని అనుగ్రహిస్తే ఆ సందర్భాల్లో కూడా వీడు పని చేసుకోగలుగుతాడు. కాబట్టి గంధ శబ్దంతో పాటుగా గంధాదులకు కూడా యోగి అనే స్టేటస్ మనం ఇవ్వవచ్చు. మంచిది, ఎందుకంటే గంధాన్ని బట్టి అటు వెళ్ళడమో లేకపోతే ఇటు దూరంగా పోవడమో చేయవచ్చు. ఇప్పుడు మీకు మంచి గంధం వచ్చిందనుకోండి, అటు వెళ్తారు. చెడు గంధం వచ్చిందనుకోండి, దూరంగా పోతారు. ప్రవృత్తి నివృత్తి గంధాన్ని బట్టి కూడా మనం చేయగలుగుతాం. తేన తైరపి అనుగ్రహో భవతి కార్యకరణ సంఘాతస్య. మన చర్చ అంతా ఏంటంటే ఈ కార్యకరణ సంఘాతం, ఈ మూట దేహము ఇంద్రియములు మనస్సు, ఈ మూట, ఈ మూటకి మెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మూటలో ఒక అంశమే మెరుగుని ఇస్తుందా, లేకపోతే ఈ మూటలో లేనిది మూటకి బాహ్యమునందుండేది వెలుగునిస్తుందా? అంటే మూటకి బాహ్యమునందుండేదే వెలుగునిస్తుంది. లైక్ వాట్? లైక్ సన్, లైక్ మూన్, లైక్ ఫైర్, లైక్ సౌండ్, లైక్ స్మెల్, ఇవన్నీ మరి బాహ్యంలోనే ఉన్నాయి కదా. కాబట్టి ఈ సంఘాతమునకు వెలుగు బాహ్యము నుండి, ఏ బాహ్యం అంటే శరీరానికి బయటని కాదు, ఈ సంఘాతములో లేకుండా సంఘాతానికంటే విలక్షణంగా వ్యతిరేక్తంగా ఉన్నదాని నుండియే ఈ సంఘాతానికి వెలుగు లభిస్తూ ఉన్నది. మంచిది అని ఆయన పాపం వివరించారు యాజ్ఞవల్క్యుడు గారు. యాజ్ఞవల్క్యుడు వివరిస్తే జనకుడు సమాధానం చెప్తున్నాడు. ఏవమేవైతద్యాజ్ఞవల్క్య యాజ్ఞవల్క్య మహర్షి, నేను చెప్పింది చాలా బాగుంది కరెక్టే అని మళ్ళీ ఇంకో ప్రశ్న పడేస్తున్నాడు. ఏమని? అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్య చంద్రమస్యస్తమితే శాంతే గ్నౌ శాంతాయాం వాచి జ్యోతిరేవాయం పురుష ఇది. అయితే ఓ మహర్షి, ఆదిత్యుడు అస్తమించాడు, చంద్రుడు అస్తమించాడు, నిప్పు ఆరిపోయింది, అగ్ని ఆరిపోయింది, ఎక్కడ ఏ శబ్దము వినపడుంటలేదు. శబ్దం మళ్ళీ మచ్చు, శబ్దం లేదు, గంధం లేదు, ఏది అలాంటి ఇంద్రియ విషయములు ఏవి కూడా లేవు. అప్పుడు కూడా మనిషి పని చేసుకోగలుగుతున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు. అప్పుడు కూడా అలాగే శిలాప్రతిమలా అయిపోవటం లేదు. అంటే మరి అప్పుడు ఏది మెరుగు అని ప్రశ్న. విషయంలో కొంచెం తిక్ అవుతుంది ప్లాట్ భాష్యకారు. శాంతాయాం పునర్వాచి. సరే, అది చుడు చంద్రుడు ఆ కథ మామూలే, వాక్కు కూడా చల్లారిపోయింది, అంటే శబ్దం కూడా లేదు. గంధాదిషు అపిచ శాంతేషు బాహ్యేషు అనుగ్రాహకేషు. అంటే ఈ సంఘాతానికి బయట ఉంటూ ఈ సంఘాతంలో ఉండే ఒకనొక ఇంద్రియాన్ని అనుగ్రహించడం ద్వారా ఈ సంఘాతానికి వెలుగు ఇచ్చేటువంటి శబ్దము, స్పర్శ, రూపము, రసము ఇత్యాది బాహ్య విషయములు కూడా చల్లారిపోయాయి. అప్పుడు ఏమైంది? సర్వ ప్రవృత్తి నిరోధ పురుషస్య. అప్పుడు ఈ మనిషికి, అస్య పురుషస్య అంటే ఈ మనిషికి సర్వ ప్రవృత్తి నిరోధం ప్రాప్త.
ఇంకా ఏ పని చేయడానికి లేకుండా శిలాప్రతిమైపోయే పరిస్థితి వచ్చింది. మరి అయిపోతున్నాడా? అయిపోయాడు అనుకోండి, శిలా అయిపోయాడు అనుకోండి, అంటే వెలుగులు అయిపోయాయి, ఇంకా కొత్త ఇంకో వెలుగు లేదనమాట. అలా కాకుండా ఇంకా ఏదో పని చేస్తున్నాడు అనుకోండి, అంటే ఇంకేదో వెలుగు ఉన్నది. అది ఏమిటి? ఈ మొత్తం చర్చని సంగ్రహిస్తున్నారు. ఆ వెలుగేమిటో తెలుసుకునే ముందు భాష్యకారులు ఇంతవరకు జరిగిన చర్చని సంగ్రహిస్తున్నారు. ఏతదుక్తం భవతి, ఇంతవరకు జరిగిన ఘట్టాన్ని మీరు చూస్తే మన ముందు మహర్షి ఈ విషయాన్ని చెప్పినట్లు అవుతున్నది. ఏమిటి ఆ విషయం? జాగ్రత్త విషయే ముఖాని కరణాని చక్షురాజీని అని మనకి తెలియదు. ఈ మనిషికి అస్య పురుషస్య చక్కటి స్పష్టమైన లోక వ్యవహారం సిద్ధిస్తోంది. స్ఫుటతరహ సంవ్యవహారః భవతి. ఈ మనిషికి అత్యంత స్ఫుటమైన అంటే సందేహాలకు తాము లేని చక్కటి వ్యవహారం మనిషికి సిద్ధిస్తోంది. ఎప్పుడు? జాగ్రత్త అవస్థ. ఎందుకు జాగ్రత్త విషయ? ఏ విషయం అంటే అవస్థ. జాగ్రత్త అవస్థ ఎందుకు? వీడు చక్కగా అన్ని వ్యవహారాలని చేసుకుంటున్నాడు. వాడికి ఏది వెలుగునిస్తున్నట్టు? ఇంద్రియములు వీడికి వెలుగునిస్తున్నాయి. విషయములు, శబ్దాది విషయములు వెలుగునిస్తున్నాయి. అవి స్వతంత్రంగా వీటికి వెలుగునిచ్చేస్తున్నాయా? అవే ఆదిత్యుడు, చంద్రుడు, అగ్ని, వాటి సహకారము వాటికి ఉంటుంది. కాబట్టి ఆదిత్యుడు, చంద్రుడు, అగ్ని, శబ్ద, గంధాది విషయములు ఇవన్నీ కలిసి వీడికి వెలుగును ఇచ్చి తద్వారా ఈ మనిషి తన కార్యములన్నింటినీ చక్కగా చక్కబెట్టుకుంటున్నాడు అని మనకి తెలిసి మంచిది. ఏమంతావత్ జాగరితే స్వావయవ సంఘాత వ్యతిరిక్తే నైవ జ్యోతిష వ్యతిరిక్తే నైవ అన్నాను. జ్యోతిష జ్యోతిష్కార్య సిద్ధి అస్య పురుషస్య దృష్ట్వా అస్మాత్తే వయం మన్యామహే. మాకు ఇది మాకు స్పష్టంగా తెలిసింది. ఏమిటంటే ఈ మనిషికి, మనిషిని మేము పరిశీలించాం, అబ్జర్వ్ చేసుకున్నాం, జాగ్రత్త అవస్థని బాగా పరిశీలనగా పెట్టుకున్నాం. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో మనిషి సకల వ్యవహారములను చక్కగా చక్కబెట్టుకుంటున్నాడు, చాలా బాగా చక్కబెట్టుకుంటున్నాడు. కాబట్టి జాగ్రత్త అవస్థను మీరు పరిశీలించండి. జాగ్రత్త అవస్థలో మీకు ఏ వెలుగులు ఉన్నాయా అని మేము పరిశీలన చేస్తే మాకు ఆదిత్యుడు, చంద్రుడు, అగ్ని, ఇంద్రియ విషయములు, శబ్ద గంధాదులు ఇవన్నీ వెలుగులుగా వీడికి పనిచేస్తున్నాయి అని మాకు స్పష్టమైంది. మేము కొంచెం రోజుగా పరిశీలించాం. పరిశీలిస్తే మాకేం తెలియదంటే ఈ సంఘాతమును చూసి, ఈ వెలుగులను చూస్తే ఈ వెలుగులో ఏ ఒక్కటి కూడా సంఘాతంలో భాగంగా లేదు. ఆదిత్యుడు సంఘాతంలో ఉన్నాడా? శబ్దం సంఘాతంలో ఉందా? లేదు. శబ్దం బయట నుంచి వస్తుంది, యంత్రం బయట నుంచి వస్తుంది. సంఘాతంలో ఏముందో దానికి ఏ వెలుగు లేదు. సంఘాతంలో దేహము, ఇంద్రియములు, మనస్సు ఉన్నాయి, వాటికి వెలుగు లేదు. బయట నుంచి వెలుగు రావాల్సిందే. చెవి ఉంది కానీ శబ్దం అనే వెలుగు బయట నుంచి రావాల్సిందే. ముక్కు ఉంది కానీ గంధం అనే వెలుగు బయట నుంచి రావాల్సిందే. కాబట్టి సంఘాతమునకు వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సంఘాతము కంటే వ్యతిరిక్తమైన జ్యోతి ఉండి సంఘాతానికి వెలుగు వస్తుంది. ఎప్పుడూ జాగ్రత్త అవస్థలో అలాగే ఉన్నది. స్వప్నావస్థలో కాబట్టి మనం ఇప్పుడు ఇన్ఫరెన్స్ చేస్తాం. ఏమని ఇన్ఫరెన్స్ చేస్తాం? స్వప్నావస్థలో కూడా అలాగే ఉండాలి, సుశుక్తి ఎందుకు కూడా అలాగే ఉండాలి అని మనం ఇన్ఫర్ అనుమానం చేయొచ్చా? చేయకపోయినా చేయొచ్చు. ఎందుకంటే ఒక చోట పరిశీలన చేసి అది కరెక్ట్ అయితే
దాన్ని ఇప్పుడు చోట మనం అప్లై చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి పెన్సిల్ని ఎలా కనిపెట్టారో తెలుసు, ఎలా కనిపెట్టారంటే ఒక డిష్, పెట్రి డిష్ ఉంటాం, డిష్లో బ్యాక్టీరియల్ కొద్దిగా బ్యాక్టీరియా ఒక చుక్క వేస్తారు, బ్యాక్టీరియా సెల్స్ కొంచెం చుక్క వేస్తారు, ఇంకో పెట్రి డిష్లో అదే బ్యాక్టీరియా ఒక చుక్క వేస్తారు వేసి ఈ పెట్రి డిష్ పెన్సిల్ వేయడు, ఈ పెట్రి డిష్ ఆ చుక్క పక్కన పెన్సిల్ ఇంకో చుక్క వేస్తారు వేసి 24 గంటలు వదిలేస్తారు. 24 గంటల తర్వాత వచ్చి చూస్తే ఈ పెట్రి డిష్లో మొత్తం డిష్ అంతా కూడా బ్యాక్టీరియా బాకేసి వ్యాపించేసి ఉంటుంది. ఈ పెన్సిల్ వేసిన పెట్రి డిష్లో వీడు అంతకుముందు వేసిన బ్యాక్టీరియా కూడా చచ్చిపోయి ఉంటుంది, కొత్త బ్యాక్టీరియా రాకుండా అది వ్యాపించకుండా ఉంటుంది. దీన్ని చూసి వీడు ఏం నిర్ణయం చేస్తాడు, బ్యాక్టీరియాని పెన్సిల్ సంహరిస్తుంది, వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది అని నిర్ణయిస్తాడు. అదే బ్యాక్టీరియాతో ఒకడు మంచం పట్టి జ్వరం వచ్చి మంచం మీద పడుకున్నాడు, అప్పుడు ఈ పెన్సిల్ ఇంజక్షన్ వాడికి ఇస్తాడు, ఇస్తే వాడికి జ్వరం తగ్గింది. వాడికి పెన్సిల్ ఇంజక్షన్ ఎందుకు ఇచ్చినట్టు అంటే ల్యాబొరేటరీలో పెన్సిల్ వల్ల బ్యాక్టీరియా నిరోధింపబడుతోంది కాబట్టి మనిషి దేహంలో బ్యాక్టీరియా ఉంది కనుక అక్కడ కూడా ఈ పెన్సిల్ నిరోధించాలి అని అనుమానం చేసి ఇస్తాడు. అంత కాబట్టి అనుమానం కరెక్ట్. అలాగే ఈ సంఘాతం ఉన్నది, దీనికి ఏదో వెలుగు లభిస్తూ ఉన్నది, ఎలా చెప్పగలరు? అది అన్ని పనులు చక్కగా చేసుకుంటుందండి, కాబట్టి ఆ సంఘాతానికి వెలుగు అయితే వస్తుంది. ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సంఘాతంలో 17 18 ఉన్నాయి, వాటిలో ఒకటి ఇస్తుందా వెలుగు, లేకపోతే బయట వాటికంటే ఇతర నుంచి వస్తుందా అని అంటే మేమేం చేసాం, బాగా చక్కటి వ్యవహారం నడుస్తూ ఉన్న జాగ్రత్త వ్యవస్థని పరిశీలనకి తీసుకున్నాం. ఇంక దాంట్లో సందేహం రాకూడదు, జాగ్రత్త వ్యవస్థలో డౌట్ ఏమీ లేదు, అన్నీ స్పష్టంగా తెలుస్తాయి మనకి. ల్యాబొరేటరీ జాగ్రత్త వ్యవస్థ ఒక ల్యాబొరేటరీ మనకి, అక్కడ పరిశీలన చేసాం. చేస్తే ఎప్పుడైనా వెలుగు బయట నుంచే వస్తుంది, ఆదిత్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, అగ్ని కావచ్చు, శబ్దం కావచ్చు, గంధం కావచ్చు, బయట నుంచి వస్తుంది వెలుగు. ఈ సంఘాతంలో ఉన్నదానికి ఏ వెలుగు లేదు, సంఘాతం వ్యతిరిక్తమైన దాని నుండి వెలుగు వస్తుంది. మరి జాగ్రత్త వ్యవస్థలో చక్కటి వ్యవహారం ఉన్న చోట అలా ఉంటే ఇతర అవస్థల యొక్క అంత చక్కటి వ్యవహారం లేని కూడా పైగా అక్కడ కూడా సంఘాతంలో వెలుగు లేదు, సంఘాతములకు బయట నుంచే వెలుగు వస్తుంది అని మనం అనుమానం చేయవచ్చు. అర్థమైందండి? కాబట్టి తస్మాత్తే వయం మన్యామహే, అనుమన్యామహే, వయం మన్యామహే, మేము ఈ విధంగా నిర్ధారణ చేస్తున్నాము. ఏమని నిర్ధారణ చేస్తున్నారో చూడండి, సర్వబాహ్య జ్యోతి ఇక్కడ కరెక్ట్గా పడింది, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అక్కడ పైన సర్వజ్యోతి పక్కన విసర్గ పడలేదు, ఇక్కడ పడింది చూడండి, సర్వబాహ్య జ్యోతి ప్రత్యస్తమయేపి స్వప్న సుషుప్తి కాలే జాగ్రతే చ తాదృగవస్థాయా స్వావయవ సంఘాతం వ్యతిరిక్తే నైవ జ్యోతిష్కాన్య సిద్ధి అస్యీ ఇది మన్యామహే. మేము ఈ విధంగా నిర్ధారణ చేస్తున్నాం, ఎలాగా వీడికి ఈ మనిషికి అస్య అన్ని విధములుగా వెలుగుంటే ఎన్ని పనులు అవ్వాలో అన్ని పనులు అవ్వడం జ్యోతిష్కాన్య సిద్ధి అంటారు, దానికి కావలసిన వెలుగు జాగ్రత్త అవస్థ యందు నిశ్చితముగా ఈ సంఘాతము కంటే వ్యతిరిక్తమైన సోర్స్ నుంచే వెలుగు లభిస్తోంది. అదేవిధంగా స్వప్నావస్థ యందు కూడా వీడికి వెలుగు లభిస్తోంది. లభిస్తోందా లేదా? లభిస్తోంది. ఎందుకని స్వప్నం తెలుస్తుందా లేదా? మీకు ఉన్నాడు స్వప్నం తెలిసిందని చెప్తున్నారా? తెలియలేదు. నేను స్వప్నం వచ్చిందండి కానీ వెలుగు లేదు కాబట్టి అదేం తెలియలేదు అనుకున్నారా? స్వప్నాన్ని పోషకుచ్చినట్లు వర్ణించి చెప్తున్నారు అంటే మరి వెలుగు ఉన్నట్టే కదా. ఆ వెలుగు ఎక్కడి నుంచి చూస్తుంది? ఈ సంఘాతంలో ఒకదాని నుంచి. అబ్బే జాగ్రత్త అవస్థలోనే సంఘాతంలో వెలుగు లేనప్పుడు స్వప్నావస్థలో ఎక్కడి నుంచి వస్తుందా వెలుగు?
కాబట్టి జాగ్రత్త అవస్థలో ఎలా అయితే సంఘాతము కంటే వ్యతిరిక్తమైన సోర్స్ నుంచి వెలుగొచ్చిందో స్వప్నావస్థలో కూడా అలాగే బాహ్య సోర్స్ బయట నుండే అంటే సంఘాత వ్యతిరిక్తమైన సోర్స్ నుండే వెలుగు వస్తుంది అని మేము నిర్ధారణ చేస్తున్నాము. అర్థమైందండి, అది ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. ముందు అసలు వ్యతిరిక్తమైన సోర్స్ నుంచి వెలుగు వస్తుంది. ఇంకా సుశుక్తిలోకి రండి, ఆయన సుశుక్తి అని కూడా అంటున్నారు కదా. ఇప్పుడు స్వప్నావస్థలో ఆదిత్యుడు లేడు, చంద్రుడు లేడు, అగ్ని లేదు, శబ్దం లేదు, గంధం లేదు, ఏమీ లేదు, అయినా వెలుగు అక్కడ ఉంది. జాగ్రత్త అవస్థలో మనం ఆ పరీక్ష అంతా పెట్టాం. ఆదిత్యుడు లేడు, చంద్రుడు లేడు, అగ్ని లేదు, శబ్దం లేదు, గంధం లేదు, అయినా వెలుగు ఉంది జాగ్రత్త అవస్థలో. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? సంఘాతములకు వ్యతిరిక్తమైన స్థానం నుంచి వచ్చింది. అలాగే స్వప్నావస్థలో కూడా, స్వప్నావస్థలో ఆదిత్యుడు చంద్రుడు వచ్చారా లేడా? లేదు. అక్కడ సరిగ్గా దేవలేదు. అత్యంతమే తాదుర్భవస్థాయా అని అంటున్నారు. జాగ్రత్త ఎలా ఉందో అలాగే ఉంది స్వప్నం కూడా. ఎలాగా? చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, అగ్ని లేదు, శబ్దం లేదు, గంధం లేదు, ఏది లేదు. వాడు నిద్రపోతూ ఉంటాడు. పక్కన సౌండ్ చేస్తే వాడికి తెలుస్తుందా? తెలియదు. కాబట్టి ఆ శబ్దం వాడిని వెలుగు ఇవ్వట్లేదు. నిద్రపోతున్న వాడి పక్కన సెట్టు సీసా పారపోసాడు అనుకోండి, వాడికి తెలుస్తుందా? తెలియదు. వాడు స్వప్నంలో సెట్టు చూశాడు అనుకోండి, అది తెలుస్తుంది. స్వప్నంలో చూసిన సెంటు తెలుస్తుంది, వాడి పక్కనే సెంటు మనకు వస్తుంది. అంటే ఏమిటనమాట, ఆ శబ్దాది జ్యోతిష్యులు కూడా ఆగిపోయి ఉన్నాయి, అయినా కూడా వాడు స్వప్నంలో అన్నీ తెలుసుకుంటున్నాడు, అన్ని పనులు చేసుకుంటున్నాడు. అంటే ఎలా అయితే జాగ్రత్త అవస్థలో సంఘాత వ్యతిరిక్తమైన జ్యోతిష్యుల వీడికి వెలుగు లభిస్తుందో, అలాగే స్వప్నంలో కూడా సంఘాతం వ్యతిరేక్తమైనటువంటి జ్యోతి ఉంటే వీడికి వెలుగు వస్తుంది. తరువాత ఇంకా సుశుక్తికి రండి, గాఢ నిద్రకి రండి. కాబట్టి గాఢ నిద్రలో అసలు ముందు వెలుగు ఉందా లేదా? ఉంది. లేదంటే శూన్యవాదులు, క్షణిక విజ్ఞానవాదులు అవుతారు. ఉందంటే వేదాంతులు అవుతారు. కాబట్టి ఉందనుకో, ఎప్పుడు ఉందనాలి, లేదనుకో, ఉందనా లేదనే మాట నోటప్పటి రాకూడదు. మీద అన్నారు ఎవడైనా ఎవడన్నా ఈ చిన్న పని మాకు చేసి పెడతారా అన్నారు అనుకోండి, చేయలేం చేయం అలా అనుకోండి, అంటే వాడు మనస్సు కష్టపడుతుంది. ఇప్పుడు చేతితో నోటితో లేదనుకోండి, చేతితో లేదని అని ఒకసారి వచ్చినాడు వచ్చాడు అనుకో, ఏమీ లేదు పో అనుకోండి. చేతితో ఏదో అడ్డుకుంటూ వాడు చేపిస్తే ఇంకెంతకంటే మనకి ఇక్కడ లభించలేదు, వాడైపోతాడు. చేతితో లేదనాలి కానీ నోటితో లేదనుకోండి. సుశుక్తిలో ఏదైనా ఉందా లేదా అంటే ఏదీ లేదు అని అలా లేదనుకోండి. ఏదో ఒకటి ఉన్నది. ఏముందో చెప్పు. ఏముందో చెప్పడానికి వీలు లేనిది ఒకటి ఉన్నది. ఇక్కడ చీకట్లో ఏదైనా ఉందా అంటే ఏది లేదు అనకూడదు. కావాలి ఏదో ఒకటి ఉందండి, మన కంటికి అయితే కనపడటం లేదు, ఏదో ఉంది, ఏముందో మటుకు మనకి తెలియటం లేదు అన్నారు. అంతే తప్ప తెలియని చోట కూడా తెలిసింది అన్నట్టుగా ఏమీ లేదు అనకూడదు. ఎనివే, సుషుప్తిలో మీరు ఉన్నారా లేదా? ఉన్నారు. మీకు సుషుప్తిలో నేను ఉన్నాను అనే అనుభవం కలుగుతుందా లేదా? కలుగుతాం. నేను ఫలానా అనే అనుభవం కలుగుతుందా? లేదు. కానీ ఉన్నాను అనే అనుభవం ఉనికి అనుభవం కలుగుతుంది. పైగా ఇంకొకటి కూడా అనుభవం కలుగుతుంది, హాయిగా ఉంది, ఉంది హాయిగా ఉంది, అది కూడా కలుగుతుంది. ఇంకో అనుభవం కలుగుతుంది, ఏమీ తెలియలేదు అనే అనుభవం. ఎన్ని అనుభవాలు వచ్చాయి? మూడు అనుభవాలు వచ్చాయి. మూడు అనుభవాలు వచ్చాయంటే మరి వెలుగు ఉండకపోతే ఎక్కడి నుంచి వస్తుంది అనుభవం? వెలుగు ఉండాలి, వెలుగులోనే అనుభవం కలుగుతుంది. కాబట్టి సుషుప్తి యందు కూడా వెలుగు వస్తుంది. ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సంఘాతంలో ఒక ముక్క నుంచి వచ్చిందా, లేదా బయట సంఘాతం కంటే వ్యతిరేకమైన సోర్స్ నుంచి వచ్చిందా? అంటే అయ్యా, జాగ్రత్తని మేము బాగా పరిశీలన చేసి
సంఘాతం వ్యతిరిక్తమైన జ్యోతి ఉంటే వెలుగుస్తుందని మేము నిర్ధారించుకున్నాము. దాన్ని బట్టి ఎలా అయితే స్వప్నంలోనూ సంఘాతం వ్యతిరిక్తమైన సోర్సే ఉంది, వెలుగు ఉంది అని మేము అనుమానం చేసినామో, సుశుద్ధిలో కూడా సంఘాత వ్యతిరిక్తమైన జ్యోతి ఉంటే వెలుగు వస్తుంది అని నిర్ధారణ చేసుకున్నాము. పెద్ద పెద్ద వేదాంతం, పెద్ద పరిశీలన, సామాన్యమైన పరిశీలన కాదు. ఇప్పుడు మీకు మూడు అవస్థలు ఉన్నాయి, జాగ్రత్త స్వప్న సుశుద్ధి అని మూడు అవస్థలు ఉన్నాయి. ఈ మూడు అవస్థలు అలా రొటేట్ అవుతూనే ఉంటాయి. ఈ మూడు అవస్థలకి వెలుగు వస్తుంది, వెలుగు మనకి లభ్యం అవుతూ ఉన్నది. లేకపోతే అవస్థలే ఉండవు, వెలుగు లేకపోతే అవస్థే ఉండదు. ఈ మూడు అవస్థలకి వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఒక్కటి, జాగ్రత్త అవస్థ వెలుగు వేరు, స్వప్నావస్థ వెలుగు వేరు, సుషుప్తి అవస్థ వెలుగు వేరు అని అనుకోకూడదు. ఆ వెలుగు ఒక్కటి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ వెలుగు ఈ సంఘాతములో భాగము కాదు. సంఘాతము కంటే వ్యతిరిక్తమైన వెలుగు. ఇంతవరకు మనం ఏమనుకుంటున్నాం, నేను ఉన్నాను అంటే సంఘాతం ఉంది. ఈ మరి సంఘాతానికి వెలుగు ఒకటి ఉందిరా నాన్న, ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడు ఆ వెలుగు నేను ఆలోచించి సంఘాతంలో ఏదో ఒకదానికి ఉండుంటుంది లేదు, సంఘాతంలో ఒకదానికి లేదు. పోలండి సూర్యుడు, సూర్యుడు లేనప్పుడు కూడా ఉందా వెలుగు? సూర్యుడు అమాత్రం తెలియదాన్ని మనకు లేకపోలేదు. సూర్యుడు అయితే చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు సూర్యుడు లేనప్పుడు ఉందా వెలుగు? పోలండి దీపాలు ఉన్నాయి కదా, దీపాలు కూడా లేనప్పుడు ఉందా వెలుగు? శబ్దం అన్నాం అది కూడా లేనప్పుడు ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు ఉంది, ఇవేమీ లేనప్పుడు కూడా ఉంది, మూడవస్థల్లోనూ ఉంది. ఆ వెలుగు ఏమిటో తెలుసుకో. కాదండి మేము దేవుడు తెలుసు, నీ దేవుడు కూడా ఈ వెలుగు. దేవుడు అంటే వెలుగే. వీళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు అంటే మధ్య మాంసమయుడనో లేకపోతే దాగుమయుడనో పాషాణమయుడనో అనుకుంటారు. వెలుగు దేవుడు అంటే జ్యోతిర్లింగం అంటే ఏమిటి? వెలుగే లింగము, రాయి లింగము కాదయ్యా, వెలుగు. ఆ వెలుగుని మీరు తెలుసుకోండి, ఆ వెలుగే దేవుడు, అది ఏ మీ స్వరూపము కూడా. ఇది మొత్తం పాఠం అంతా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలే రాబోయే ఆరు మాసాలు నాలుగు మాసాలు ఈ మాటలే మనం ప్రభావిస్తూ ఉంటాం. ఈ మూడో పేజీ 28వ పేజీ వరకు ఇదే దాదాపు ఓటుకు మీకు నాకు ఓటుకుంటాను. దృశ్యతే చ స్వప్నే జ్యోతిష్కార్య సిద్ధి. అంటే జాగ్రత్తలు అంటే వెలుగున్న వ్యవస్థ ఉంది కనుక ఆ వెలుగు ఏదో మీరు చర్చించారు. స్వప్నంలో అసలు వెలుగే లేదు అనడానికి వెళ్ళలేదు. స్వప్నంలో కూడా వెలుగుంటే ఏ పనులు అవ్వాలో అవన్నీ అవుతున్నాయి. అలా అనుభవంలో లేదు మీకు? ఏమిటి ఉదాహరణకి? బంధు సంగమన వియోగ దర్శనం, దేశాంతర గమనాది. స్వప్నంలో వీడు బంధువుల్ని కలుసుకుంటాడు, బంధువులతో విడిపోతాడు స్వప్నంలో. మామూలుగా జాగ్రత్తలో కలుసుకున్న బంధువులతో స్వప్నంలో వియోగం వస్తుంది, జాగ్రత్తలో వియోగం వచ్చిన బంధువులతో స్వప్నంలో సంయోగం వస్తుంది. జాగ్రత్తలో ఎక్కడికి వెళ్ళు తనతోటే ఉంటాడు, కానీ స్వప్నంలో ఇక్కడికి అక్కడికి వెళ్ళొస్తూ ఉంటాడు. మరి వెలుగుందా, వెలుగు లేకపోతే ఆ అనుభవాలన్నీ ఎక్కడ ఉంటాయి? కాబట్టి స్వప్నంలో ఇలాంటి అనుభవాలు కలుగుతున్నాయంటే, జాగ్రత్తలో కలిగినట్లే కలుగుతున్నాయంటే స్వప్నంలో కూడా వెలుగు ఉన్నది. ఆ వెలుగు కూడా ఈ సంఘాతము కంటే వ్యతిరిక్తమైన జ్యోతియే అగుము.
సుషుప్తాచ ఉత్థానం. ఓకే, ఒప్పుకున్నామండి. జాగ్రత్తలో జ్యోతి ఉన్నది, స్వప్నంలో ఉంది, సుషుప్తిలో లేదు. అంటే సుషుప్తిలో ఉందా లేదా మరి నువ్వు చెప్పు. సుషుప్తిలోకి లేస్తూనే నీ అనుభవం ఎలా ఉందో తెలుసిన, సుఖ మహామస్వాప్సం లుంగులు స్వాంసం అవేషం అసిచ్చు కర్మతో. నేను సుఖంగా నిద్రపోయాను, నాకేమీ తెలియలేదు అనే అనుభవం ఉంది కదా. అనుభవంలో మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి నేను, అంటే నేను భవానాన్ని లేదు కానీ నేను ఉండేది. నేను సుఖము ఏమీ తెలియకుండా రెండు అంశాలు. నేనున్నాను, సుఖమున్నది, ఏమీ తెలియకపోవడం అనే అనుభవము ఉన్నది. ఈ అనుభవమునకు కూడా వెలుగు ఉండాలి. కాబట్టి సుశుక్తిలో కూడా ఒక వెలుగు, అదే వెలుగు సుశుక్తిలో కూడా ఉన్నది. ఇప్పుడు చెప్తున్నాను కంక్లూషన్. తస్మాదస్తి వ్యతిరేకం కిమపి జ్యోతి, తస్మాత్ అస్తి జ్యోతి. కాబట్టి మేము కంక్లూడ్ చేస్తున్నాం, ఎవరు తెలుసిన వెలుగు ఉంది, అస్తి జ్యోతి. ఎవడో చెప్పండి ఆ వెలుగు కిమపి, ఎవడో చెప్పలేదు, ఎవడో చెప్పడం అవుతా. శబ్దం అయితే వెలుగు అంటే తక్కువ అని చెప్పాం, సూర్యుడు అంటే తక్కువ అని చెప్పాం. ఏమీ లేనప్పుడు ఆ వెలుగు ఉంది, ఆ వెలుగు ఏమిటో చెప్పండి. ఇవేమీ లేనప్పుడు ఆ వెలుగు ఏమిటో చెప్పడం కష్టం. కేవలం ఏదో ఒక వెలుగు. ఇప్పుడు ఇప్పుడు ప్రియుడు ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు, తల్లిదండ్రులతో చెప్తాడు నేను అమ్మాయిని ప్రేమించాను. వాళ్ళు అడుగుతారు నువ్వు ఏమి చూసి ప్రేమించేవాడు, అంటే వాడు ఏం సమాధానం చెప్తాడు, కేవలం దృష్టి ఏదో ఉంది ఒకటి అది చూసి ప్రేమించాడు. నీకేం కనపడిందిరా, మాకేం కనపడలేదు. అంటే వాడు ఏమంటాడు, మీకు కనపడటం కాదు, మీకు కాదుగా పెళ్ళాడు అది, నేను కదా పెళ్ళాడు ఇవ్వండి, నాకు కనపడింది నీకెందుకు. కిమపి అంటే అర్థం ఇది వెలుగు, కిమపి జ్యోతి. ఎటువంటి వెలుగు తెలుసిన, వ్యతిరిక్తం జ్యోతి. అది చేతులు కాదు, కాళ్ళు కాదు, పొట్ట కాదు, గుండెకాయ కాదు, లేవనం కాదు, కన్ను కాదు, చెవి కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహం కాదు. ఈ సంఘాతంలో ఏది కాదు, అది ఉండి సంఘాతము కంటే వ్యతిరిక్తంగా వెలుగు ఉన్నది. ఆహా, ఏమి విచారం భాష్యకాలు ఎంత అర్థంగా దాన్ని విచారం చేస్తారు చూడండి. ఉండి పునస్కృతి శాంతాయాం వాచి జ్యోతి భవతి, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఆత్మైవాస్య జ్యోతి భవతి.